వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. ఓటీటీ సినిమా రంగంలో ఈ ఓటీటీ అనేది వాళ్ళ కీలక పాత్ర పోషిస్తుంది. మరి అసలు సినిమా తీసిన నిర్మాతకి ఈ ప్లాట్ఫామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా ఓటీటీ తర్వాత ఇంకేవో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇలాంటి అంశాలు చాలా వరకు మనకి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఓటీటీకి నిర్మాతలకి మధ్యలో సినిమా రంగంలో మీడియేటర్లు కూడా ఉంటారు. ఆ మీడియేటర్ల వల్ల బలైపోయే నిర్మాతలు చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఈ టెక్నాలజీ ఏంటి, దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి అనే విషయం తెలియజెప్పడానికి మనకి ఈరోజు ఒక గెస్ట్ వచ్చారు. ఆయన పేరు బోయపాటి దిలీప్ గారు. ఆయన బీసినీ ఈటీ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, పైగా హాట్స్టార్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఆయన వెండరు. ఆయన్ని ఎప్రోచ్ చేయి మనం సినిమా నిర్మాతలు ఎవరైనా సరే వాళ్ళ సినిమాలు వాళ్ళ ఓటీటీలు పెట్టుకోవడం కానీ లేదా అమెజాన్లో పెట్టుకోవడం కానీ చేయొచ్చు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం. హాయ్ దిలీప్ గారు. హాయ్ సార్. ఇప్పుడు మీరు ఈ ఓటీటీ ఫీల్డ్లోకి వచ్చారు, అసలు ఎట్లా ఈ జర్నీ ఎలా జరిగింది? యాక్చువల్గా ఏంటంటే సార్, మనది బేసిక్గా వచ్చి థియేటర్ ఉంది సార్ మనకు సీడెడ్లో. సో థియేటర్కల్ ఒక థియేటర్ పెట్టుకొని ఉన్నాము, ఒక సినిమా డైరెక్ట్ చేసాము. సినిమాలు అంటే ఇంట్రెస్ట్. డిఎఫ్టెక్ చేశాను నేను. డిఎఫ్టెక్ చేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా స్టార్ట్ చేసాం అన్నమాట. సినిమా రిలీజ్ చేసుకోవడానికి మేము లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసాం సార్. సింగిల్ స్క్రీన్ తోటి ఏం నడవదు కదా. సో మనకు ఒక 100 అనుకున్నాము, 100 స్క్రీన్స్కి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అన్నమాట. 1.5 ఇయర్ స్ట్రగుల్ ఫేస్ చేసాము. ఆ టైంలో మాకు ఒక రియలైజేషన్ అయింది ఏంటంటే, మనకు ఎఫర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, థియేటర్స్కి ఎక్కువ మంది ప్రయారిటీ ఇవ్వరు. కోవిడ్ టైంలో ఏంటంటే, పైగా మనకు ఆన్ స్క్రీన్కు రావాలి అంటే గాన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా చేస్తున్నారు అంటే, క్యాస్ట్ ఉండాలి లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండాలి అని చెప్పి రిజెక్ట్ చేస్తూ వచ్చారనమాట. సో మా ఫ్రెండ్స్లో మాకేంటంటే, మాకు థాట్ వచ్చింది, ఎందుకు మనం బెంచ్ మార్క్ అవ్వకూడదు, ఎందుకు మనం పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వకూడదు, మనలాగా ఎవరైతే ఎఫర్ట్ లేకుండా ట్రై చేస్తారో ఎవ్రీ పర్సన్కి మనం ఒక సపోర్ట్ అవ్వాలి, మనమే ఒక ఆర్గనైజేషన్లో నిలబడాలి అని చెప్పి మేము ఏటీటీ అని చెప్పి స్టార్ట్ చేసాము. థియేటర్ నుంచి ఎగ్జిబిటర్గా ఇటు నుంచి వచ్చారు కాబట్టి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అసలు ఇక్కడ సార్? స్ట్రగుల్స్లో మనకు మేజర్గా ఏంటంటే సార్, సినిమా మేకింగ్ అనేది రూపాయి అంతేనండి. మేకింగ్ చాలా ఈజీగా ఉంటుంది సార్, బట్ క్వాలిటీ మేకింగ్కి నార్మల్ మేకింగ్కి మల్టిపుల్ డిఫరెన్స్ ఉంటుందండి. క్వాలిటీ మేకింగ్ వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ కాస్టు, ఆర్టిస్ట్ వాల్యూస్, ద మెయిన్ వైల్ ఏంటంటే మనకు ఎక్స్పెన్సెస్, ప్రమోషన్ బడ్జెట్ పెరుగుతుంది సార్. నార్మల్ మనకు ఒక జనరల్ పర్సన్ థింకింగ్ ఎంతవరకు ఉంటుందంటే ఒక 30 lakhs, 50 lakhs, 1 crore అనేది ఆగిపోతుందండి. సో వీళ్ళకి రిలీజెస్ అనేది చాలా కష్టం సార్, థియేటర్స్ ఎవరు కూడా. సో ఇలాంటి వాళ్ళకి మార్కెట్ ఉండదు సార్ ఫస్ట్. సో అదర్ ఎక్కడైనా రైట్స్ అమ్ముకోవాలన్నా స్కోప్ ఉండదు, డబ్బింగ్ స్కోప్ ఉండదు. రిలీజ్కి వచ్చేసరికి డిజిటల్ రిలీజ్లో కూడా చాలా వరకు 1 లక్ష 2 లక్షల దగ్గర ఆగిపోతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఒక మెజారిటీ హోప్ ఏదైనా ఉంటుంది అంటే అది ఓటీటీ అండి. సో ఓటీటీలో రిలీజ్ చేసుకుంటే గానీ మనకు థియేటర్కి పెట్టే ఇన్వెస్ట్మెంటే ఇక్కడ పబ్లిసిటీ పెట్టుకుంటే 100% రిజల్ట్ ఎత్తగలుగుతామండి. సో కంపల్సరీగా థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీకి వాళ్ళు అలాగనే ఏం లేదు సార్. ఇప్పుడు మనకు టైర్1, టైర్2 కేటగిరీ ఉంది సార్. టైర్1 మీన్స్ ఏంటంటే మనకు అమెజాన్ ప్రైమ్, ఆహా లేదు హాట్స్టారు, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి అండి. మనకు G5 కావచ్చు, ఇలాంటివి టైర్1. టైర్2కి వచ్చేసరికి ఎయిర్టెల్, ఎక్స్ట్రీమ్, హంగామా ఇట్లా ఉన్నాయి సార్ ప్లాట్ఫామ్స్. సో వీటికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఎవ్రీ పర్సన్ సెన్సార్ అయితే సరిపోద్ది అండి, థియేటర్ రిలీజ్ అవసరం లేదు. నాన్ సెన్సార్ మూవీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు సార్, అలాగా ఆంక్షలు అయితే ఏం పెట్టట్లేదు. కాకపోతే ఇక్కడ మేజర్గా ఎవరైనా మనం థింక్ చేసేది, చెక్ చేసేది ఏంటంటేనండి, కార్పొరేటెడ్ మ్యూజిక్స్ అండి. సో ఈ థర్డ్ పార్టీ మ్యూజిక్స్ ఏవైతే యూజ్ చేస్తామో వాటి వల్ల ఇప్పుడు మేజర్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు. ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే సాధారణంగా కాపీరైట్ అనేది యూట్యూబ్లోనే కాపీరైట్ వస్తూ ఉంటాయి అంటారు, ఓటీటీలో కూడా తప్పదు ఇది? ఓటీటీకి కూడా తప్పదు సార్, ఓటీటీలో కూడా ఉన్నాయండి. అంటే మీకు ఎగ్జాంపుల్ మంజుమల్ బైస్ అండి, రీసెంట్గా హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లోనే ఇళయరాజా గారిది మ్యూజిక్ వాడారని చెప్పి గునా కేసు షూట్లో వాళ్ళకి కార్పొరేట్ క్లెయిమ్ చేసి 60 lakhs వరకు పెనాల్టీ వేశారు. అండ్ సమ్ కన్నడ మూవీస్ ఆల్సో మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయండి. తెలుగులో కూడా ఇప్పుడు మా ప్లాట్ఫామ్ ఉంది సార్, బీసీనీటీలోనే మాకేంటంటే రీసెంట్లీ మాది అటునవ్వు ఇటునవ్వు అని ఒక రిలీజ్ చేశాము. ఆ కంటెంట్లో కూడా మగధీరాది మ్యూజిక్ వాడారు అని చెప్పి ఆదిత్య నుంచి క్లెయిమ్ చేశారు సార్ మాకు. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు? ప్రొడ్యూసర్ మాట్లాడాలి సార్, ఇప్పుడు కాంపెన్సేషన్ మాట్లాడుకొని వాళ్ళు ఎన్ని సెకండ్స్ వాడారు, దానికి ఏమైనా రాయల్టీ ఉంటే రాయల్టీ ఫ్రీగానో లేదంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ పర్మిషన్ చేసుకొని సమ్ అమౌంట్ ఇచ్చేసో మేనేజ్ చేసుకొని రిట్రైవ్ చేసుకోవాలి సార్ ఇది. సో అట్లే స్ట్రీమ్ చేస్తే అయితే అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది కాబట్టి పెనాల్టీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జిబిటర్గా ఉన్నారు కాబట్టి సాధారణంగా ఒక్కసారి ఏమో థియేటర్లు దొరకట్లేదు అంటారు, ఒక్కొక్కసారి ఏమో షోలు క్యాన్సిల్ చేస్తే ఉంటారు,
ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? పబ్లిసిటీ లేకండి. ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా సరే మనకేంటంటే మేజర్ హీరోలు పబ్లిసిటీ కదండి. జనం తెలియకపోతే జనాలు ఎలా వస్తారు సార్ థియేటర్కి? ఇప్పుడు మాదే ఉంది సార్ థియేటర్లో, మేము రన్ చేస్తుంటే పర్ డే మా ఇన్వెస్ట్మెంట్ వచ్చి 16,000 అండి, ఇంక్లూడ్ ఆల్ ఎక్స్పెన్సివ్ సార్ శాలరీస్తో కలిపి. 16,000 మాకు రావాలి అని అంటే కానీ థియేటర్స్ చూసుకుంటే మనకు జనంకి తెలిసే విధంగా మంచి సినిమా ఉంటేనే జనం వస్తారండి. అది 4 షోల మీద మనకు 16,000 కవర్ అవ్వాలి కదండి. మరి ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే సినిమా మేకింగ్ అయితే చేయగలుగుతున్నారు. ఈ చిన్న చిన్న సినిమాలకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఇదే సార్, మేకింగ్ చేసేసి పబ్లిసిటీ వదిలేస్తున్నారు. పబ్లిసిటీ చేయట్లేదు. ఓకే, పబ్లిసిటీ లేనప్పుడు జనంకి ఎలా సార్ రీచ్ వెళ్తుంది? ఇప్పుడు మన సార్ ఇప్పుడు ఒక రూరల్ ఏరియాలో చేస్తున్నామంటే ఆ రూరల్ ఏరియా పీపుల్కి కూడా అది తెలిసే విధంగా ఉంటే ఏమైనా చేయగలుగుతాము. సో పోస్టర్ చూసో లేదో ట్రైలర్ చూసో రారు కదండి, ఈ సినిమా ఏంటి, దాంట్లో యాక్టర్స్ ఎవరున్నారు, ఎక్కడ ఫంక్షన్స్ అవుతున్నాయి, లేదు ఇది ఎంతవరకు వర్త్ ఉంది, ఇందులో కంటెంట్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిలింగ్ బయట వెళ్తే కానీ పీపుల్ రావట్లేదు సార్ థియేటర్కి. ఇప్పుడు నార్మల్ ఆడియన్ రియాక్షన్ కూడా ఇప్పుడు ఎలాగుందంటేనండి, ఎందుకు ఇంట్లో కూర్చుంటే మధ్యాహ్నానికి పైరసీ వచ్చేస్తుంది, చూసేసుకోవచ్చు కదా, ఈ రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా అనే థాట్ తోటి బైకాట్ చేస్తున్నారండి చాలా. ఎలా ఉండొచ్చు భవిష్యత్తులో అసలు థియేటర్లు మనకి? థియేటర్స్ అనేది ఫ్యూచర్లో స్టాండర్డ్ బిజినెస్ అయితే కాదండి, అది తగ్గిపోయింది అండి. ఇప్పటికీ మనకు 100కి 40% పోయింది సార్, 60% అది కూడా సిటీస్లోనే ఉంది సార్, రూరల్ ఏరియాస్ కానివ్వండి. అవునండి, మల్టీప్లెక్స్లో ఉంది, ప్లస్ మనకు రూరల్ ఏరియాస్ కానివ్వండి ఇలాంటి వాటిలో ఉంది సార్ మనకు. బట్ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మాల్స్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు సార్, బికాస్ ఆఫ్ టికెట్ ప్రైసెస్. మనకు మేజర్గా చూసుకుంటే కనుక ఇంటర్వెల్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో, పాప్కార్న్స్ కానివ్వండి లేదా వేరే ఏమన్నా థింగ్స్ కానివ్వండి, ఓ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఓ 2,000-3,000 ఖర్చు అయ్యే పరిస్థితి అండి ఇప్పుడు. ఈ రీజన్ ఒకటైతే, రెండో రీజన్ మనకు పబ్లిసిటీ లేకో లేదా సినిమా గురించి అవగాహన లేకో ఎలాంటి కంటెంట్ తెలియకో ఇష్టపడట్లేదండి పీపుల్. సో ఉన్న 60% కూడా మనకు పెద్ద హీరోల సినిమాలు అయితేనే నడుస్తున్నాయి సార్, చిన్న సినిమాలు సక్సెస్ రేటు చాలా తక్కువ అండి, ఒక 50లో 2 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. మరి ఎందుకు అంత రానప్పుడు చిన్న సినిమాలు తీయటం ఎందుకు, మరి థియేటర్ రిలీజ్ చేయడం ఎందుకు? వీళ్ళకి అది క్లారిటీ లేక తీస్తున్నారు సార్. నేను మాట్లాడడం అయితే అదేనండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ మనం ఒక మంచి కథ ఉంది పోర్ట్రేట్ చేసుకుని వెళ్తున్నాం, దాన్ని పిక్చరైజ్ చేసాం అన్నప్పుడు ఒక 2 crores మేకింగ్ చేస్తున్నామంటే ఒక 1.5 crore 100% పబ్లిసిటీ పెట్టాలండి. వితౌట్ పబ్లిసిటీ ఎక్కడ నడవదు సార్. ఈవెన్ మీకు ఓటీటీ అయినా కూడా సార్, ముందు కోవిడ్ ముందు సిచ్యువేషన్ ఏంటంటేనండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఎవరికి తెలియదు. మెజారిటీ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే సినిమా తెలుగులో చేసాము, హిందీ అమ్ముతాం, లేదు కన్నడ అమ్ముకుంటాం, తమిళ అమ్ముతాం, వేరే లాంగ్వేజెస్ సోల్డ్ అవుట్ చేస్తాం, డబ్బింగ్ రేట్స్ వస్తాయి, శాటిలైట్ వస్తుంది అని చెప్పి ఒక హోప్ తోటి చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఈ శాటిలైట్ కానివ్వండి, డబ్బింగ్ రేట్స్ కానివ్వండి, ఎవరు కూడా ఏంటంటే సార్ మనకు ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కంటెంట్ లేని సినిమాలు ఎందుకు ప్రోత్సహించాలి, కంటెంట్ బాగుండి సక్సెస్ రేట్ ఉంటే తీసుకుందాం లేంటి వద్దు అనేసి రిజెక్ట్ చేస్తున్నారండి. ఈ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ సార్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా థియేటర్లో సక్సెస్ అయ్యి ఉంటే ఒక టైప్ ఆఫ్ రేట్ ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే రిలీజ్ డేట్ నుంచి వితిన్ 1 month లోపు కన్నా కంటెంట్ కన్నా అప్రోచ్ అయితే పర్ అవర్ 4 rupees ఇస్తున్నారు సార్ మనకి. ఆఫ్టర్ 1 month 3 months వరకు అయితే కన్నా ఆ కంటెంట్కి ఒక 30% ఛాన్సెసే ఉంటుందండి లైవ్ అవ్వడానికి. ఇన్ కేస్ లైవ్ అయితే 2.50 rupees పర్ అవర్కి మనకు వస్తుందండి. పొరపాటున 90 days దాటిందంటే కన్నా ఆ ప్రొడ్యూసర్కి ఎవరో చెప్పో లేదు మీడియేటర్స్ని అప్రోచ్ చేసుకోలేకపోతే వాళ్ళది టీవీ ఓడి అండి. టీవీ ఓడి అంటే రెంటల్లో వెళ్ళిపోద్ది. రెంటల్లో వెళ్ళినప్పుడు ఇతను పుష్ చేసుకుంటే తప్ప కంటెంట్ మార్కెట్ అవుదండి. సో ప్రొడ్యూసర్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. పీవీడీలో వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అమెజాన్లో వాడు ఇచ్చే వాడికి సబ్స్క్రైబర్స్కి కంటెంట్ కావాలి కాబట్టి అతను ప్రమోట్ చేస్తాడు సార్. సో ఆ వేరియేషన్ కూడా ప్రొడ్యూసర్ చాలామంది తెలియదు, ఎందుకు మన కంటెంట్ ట్రై చేసాం రీచ్ కాలేదు వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటారే తప్ప మనం దాని క్రైటీరియా పబ్లిసిటీ చేసుకుంటే వాడు యాక్సెప్టెన్స్ ఇస్తారు కదా అనే ఆలోచన లేదండి. మీకు బ్యాక్గ్రౌండ్లో అంటే సినిమా ఫీల్డ్ ఎవరు ఉన్నారా? బోయపాటి దిలీప్ మీ పేరు. మరి బోయపాటి సినిమా గారు ఏమైనా బంధువా? కాదండి, చుట్టాలంతే సార్. అంటే చుట్టరిక అయితే ఉంది. చుట్టరిక ఇప్పుడు పాలల్లో ఉంటారు కదండి, అంతే సార్. మనకు ఫ్యామిలీ పరంగా వాళ్ళకి మనకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే. సో మనది మా ఫాదర్ ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నారండి, తిరుమల డిపోలో ఉన్నారు.
ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఎగ్జిబిటర్ అనమాట. చంద్రగిరి సైడ్ ఇట్లా తిరుపతిలో సినిమాలు వేసేవాళ్ళు. అక్కడ నుంచి ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత నాది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను సార్. ఓకే, మరి మీరు ఈ సినిమా చేసామన్నారు, ఏ సినిమా అది? అక్కడ ఏం జరిగింది అనేసి ఒక హర్రర్ ఫిల్మ్ ఒకటి చేసామండి మనం. 2016 మన కంప్లీట్ అయింది, బట్ రిలీజ్ 2018. అవును సార్, అది నేను నాతో పాటు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఓన్ ప్రొడ్యూస్ చేసుకొని చేసాము, బట్ అది ఆశించినంతగా వెళ్ళలేదండి. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొనసాగుతూ ఉంటే సక్సెస్ వస్తే ఆటోమేటిక్ షైన్ అయ్యేవాళ్ళు? లేదు సార్, అలా కాదు సార్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే మనకు ఎఫర్ట్ చాలా పెట్టుకోవాలి, మీన్ వైల్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి సార్. ఇప్పుడు ఎవరో ఒకరి కింద పనిచేసే మెంటాలిటీ అయితే మనది కాదండి. ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేసాము అన్న తర్వాత ఒక లిమిటేషన్ ఒకటి వస్తుంది సార్. మనం మళ్ళీ ట్రై చేయాలంటే ఎవరి కింద వెళ్ళి పనిచేయాలంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ద మీన్ వైల్ నేనైతే ఒక 3.5 ఇయర్ నేను స్ట్రగుల్ పడ్డాను సార్. 2017 నుంచి 2020 వరకు దాదాపు నేను ఈ 4 ఇయర్స్ ఏదైతే ఉందో 100 కొద్ది ఆఫీసులు, 100 కొద్ది ప్రొడ్యూసర్లు కలిశానండి. మధ్య మధ్యలో స్టోరీ కూడా మనం ఏదైతే పాయింట్స్ చెప్పుంటాం వాటిలో నుంచి కొన్ని స్కిప్ చేసి అవతల వాళ్ళు తీసేసుకున్నారు కూడా, ఫేస్ చేశానండి. అవన్నీ ఫేస్ చేసి నేను డిసైడ్ అయింది ఏంటంటే సార్, ఒకటి మనం శాసించేలాగా ఉండాలి, లేదా మనల్కి ఒకరు మీతో బిజినెస్ చేస్తే మాకు లాభం వస్తుందండి అని మన దగ్గరకు వచ్చేలాగన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలంటే కన్నా మనం స్ట్రాంగ్ పిల్లర్ అవ్వాలి. అవ్వాలనేది ఒక జ్ఞానోదయం అయింది మీకు? చాలా అయితే కానీ వివరం కాదంటారు కాబట్టి. అదే సార్, చాలా అండి. అంటే ఎలా ఉంటుంది అంటే సార్, మనకు ఇప్పుడు నాకు 34 ఇయర్స్ అండి. నా మైండ్ సెట్ ఎలా ఉన్నింది అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీ స్టేజ్లో స్టార్ చేశాను సార్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఒకటి రెండు సినిమాలు పనిచేసి రీ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేసుకుని రాగానే మనకు వెళ్ళిపోతే చాలు, 100 కొద్ది అవకాశాలు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్లో వచ్చాను సార్. ముందు సినిమా తీద్దాం అనుకుంటారు, తర్వాత దాన్ని బయటపడేయడానికి నానా తంటాలు పడాలి. నిజం సార్. అది అంటే మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే సార్, ఓ పర్సన్ బోస్ అనేసి ఒక పర్సన్ కన్నడ ఇండస్ట్రీలో ఫ్రెండ్ అండి. అతను మనం కలిసి సినిమా చేద్దాం చాలా బాగా వస్తుంది అని చెప్పి, యాక్చువల్గా మా కంటెంట్ నేను కాదండి ఫస్ట్ డైరెక్టర్, అతన్ని డైరెక్టర్గా పెట్టి మేము ప్రొడ్యూసర్స్గా స్టార్ చేసాం. సో మేము ఒక లిమిటేషన్ ఏంటంటే 40 లాక్స్ మా బడ్జెట్. అన్ఫార్చునేట్ ఏమైందంటే అతను ఒక 10 లాక్స్ వేస్టేజ్ చేసేసరికి మాకు మ్యాటర్ అర్థమైపోయింది, ఇతను చీటింగ్ చేస్తున్నాడు, మనం దెబ్బపడిపోద్ది, సినిమా చేయలేమని మాకు అర్థమైపోయింది. అగైన్ మళ్ళీ రీషూట్ చేసామండి, మొత్తం రీషూట్ చేసుకొని సినిమాని రిలీజ్ చేసుకోవడానికి అప్రోచ్ అయ్యాను సార్ నేను. ఆఫ్టర్ సెన్సారు దాదాపు నేను 1.5 సంవత్సరం స్ట్రగుల్ ఫేస్ చేశానండి. ఆడియో ఏమో మ్యాంగో మ్యూజిక్లో చేసాము, సినిమా రిలీజ్ చేయడానికి 1.5 సంవత్సరం కష్టపడ్డాను సార్. ఈ 1.5 సంవత్సరంలో నేను 40 మంది డిస్ట్రిబ్యూటర్లు కలిశాను. మా సొంత థియేటర్లో వేసేసుకుంటే అయిపోయిద్ది, డబ్బులు వచ్చేస్తానైతే కాదు కదా సార్. ఇప్పుడు ఒక థియేటర్లో వేస్తే మహా అంటే ఒక 5 లక్షలు వస్తుందండి. మేము పెట్టింది విత్ ఇంట్రెస్ట్ మాకు 70 అయింది సార్. మాకు 60 to 70 lakhs ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తెచ్చుకోవాలంటే ఒక మినిమం 50 స్క్రీన్స్ అన్న పడాలండి. బట్ మేము 100 వరకు ట్రై చేసాము, 68 స్క్రీన్స్ రిలీజ్ చేసామండి. కంటెంట్ 3 డేస్ నడిచింది. థర్డ్ డేకి మళ్ళీ కళ్యాణ్ రామ్ది ఎమ్మెల్యే సినిమా వచ్చేసరికి మాది రిమూవ్ చేశారు అనమాట. ఇప్పుడు మీకు సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, బీసీనీ ఈటీ? అవునండి. దా ఉన్నా కానీ మళ్ళీ అంజానికి ఇతర వాడితో టైప్ ఎందుకు? ఈ టైప్ ఏంటంటే సార్, లార్జ్ కంటెంట్ ప్రొక్యూరింగ్ ప్లస్ మాది కొత్త ప్లాట్ఫామ్ అంటే నిలబడడం కష్టం కదా సార్. ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడాలంటే కన్నా బంచ్ ఆఫ్ కంటెంట్ కావాలండి. సో నేను నా ప్లాట్ఫామ్లో డబ్బులు వస్తాయంటే బిలీవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ కదా సార్. ద ఫస్ట్ ఏంటంటే నేను స్టెప్ తీసుకోండి, మనం నిలబడాలి, మనతో పాటు వచ్చే ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలండి. సో ఈ డబ్బులు కావాలంటే కన్నా వేరే చోట్ల కూడా రిలీజ్ చేయగలిగితే అతను రికవర్ అవ్వగలుగుతాడు. నాట్ ఓన్లీ మీ అదర్ ప్లాట్ఫామ్స్లో అయినా అతను రికవరీ కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ అటెంప్ట్ మేము హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీము, విఐ మూవీస్, టాటా ప్లేబింగ్ ఇట్లా రిలీజ్ చేస్తూ వచ్చామండి. దెన్ మేమేం చేసామంటే అమెజాన్ వాళ్ళని అప్రోచ్ చేసి, వీ హ్యావ్ ఎ క్యాటలాగ్, 50+ మూవీస్ ఉన్నాయి, వీటిలో టాప్ కంటెంట్స్ ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ చేస్తున్నాం. వాళ్ళతో వాళ్ళని ఇప్పుడు కావాలండి, ఎట్లా ఎక్కడ మీట్ అవ్వాలి? మీట్ అంతా అవడమే మొత్తం ఆన్లైన్ అండి. ఎవరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మీట్ అవ్వలేమండి, మొత్తం ఆన్లైనే. మేము వెళ్ళిన అప్రోచ్ అయిన టైంలో మాధురు ఉన్నారండి ఫీమేల్, ఇప్పుడు స్నేహ అనే ఆవిడ అమెజాన్లో ఉంది. సో కంటెంట్ ప్రాసెస్ డిఫరెంట్ సార్. అది థియేటర్ లిస్టు, మనకు సెన్సార్ కాపీ,
ప్రొడ్యూసర్ డీటెయిల్స్, క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్, సినాప్సిస్, పిచ్ టెక్ పెట్టుకొని మనం ఐఎండిబి లింక్స్, బుక్ మై షో లింక్స్ ప్రొవైడ్ చేసి, పేపర్ యాడ్స్ ప్రొవైడ్ చేసి మనం అప్రోచ్ చేయాలి సార్. మెయిల్కి వాళ్ళు చెక్ చేస్తారు, అట్లేం ఉండదు సార్. వాళ్ళకు కమ్యూనికేషన్ వాళ్ళు కరెక్టా రాంగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ క్రైటీరియాలో సినిమా ఉందనుకోండి, అప్రూవల్ ఇస్తారు అన్నమాట. సో ఈ కంటెంట్ పుష్ చేయండి అని చెప్పి అప్రూవల్ ఇస్తారు. అప్పుడు కూడా మనం ఏంటంటే సార్, మనకు డిపిఎక్స్ ఫైల్ నుంచి అమెజాన్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. దట్ వాస్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండాలి. వాళ్ళకి ఇచ్చేది మనం ప్రోరేస్ అండి. వీడియో ఫైల్ సపరేట్ ఉంటుంది, ఆడియో ఫైల్ సపరేట్ ఉంటుంది, సబ్టైటిల్ సపరేట్ ఉంటుంది, పోస్టర్స్ కూడా మనం సపరేట్, థంబ్నైల్ పోస్టర్ సపరేట్, ఎపిసోడ్స్ ఉంటే ఎపిసోడ్ పోస్టర్ సపరేట్, మెయిన్ థంబ్నైల్ సపరేట్గా, కవర్ ఇమేజ్ సపరేట్గా పెడతాం సార్. సో ఇవి దాదాపు మీకు ఏంటంటే 1 TB వరకు డేటా వస్తుందండి ఒక సినిమా, ఆల్మోస్ట్ 1000 GB. అబ్బా, ఈ లార్జ్ సెక్టర్ మనం పుష్ చేయాలంటే గాన దానికంటూ సపరేట్ 4K వెర్షన్ ఉంటుందా? ఫుల్ 4K సార్. 4K అవుట్ అండ్ అవుట్ 4K ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ 4K పెట్టినప్పుడు ఐటీ ట్రాక్స్ని యూజ్ చేసుకుని ఏదైనా థర్డ్ పార్టీ మ్యూజిక్స్ ఉన్నా లేదు, లెవెల్స్ ఏమన్నా అటు ఇటు ఉన్నా కూడా ఇబ్బంది కరెక్ట్ చేస్తాం అన్నమాట. రీసెంట్ మేము ఇప్పుడు ఏంటంటే నటరత్నాలు అండి 3 తారీఖు లైవ్ చేసింది కంటెంట్, అగైన్ ఇప్పుడు హద్దు లేదు రా సబ్మిట్ చేస్తున్నాము ఆశీష్ గాంధీది. ఇప్పుడు లారీ రెంటల్ కింద ఉంటాయండి? కాదు సార్, హద్దు లేదు రా సబ్స్క్రిప్షన్ అండి. నటరత్నాలు రెంటల్ కింద, అండ్ లారీ చాప్టర్ వన్ అనేసి రీసెంట్ గా ఒకటి. ఎట్లా ఇది ఎట్లా మీరు డిసైడ్ చేస్తారు ఇది రెంటలో మనకు? వాళ్ళ క్రైటీరియాలోనే తెలిసిపోతుంది సార్ మనకు. ప్రొడ్యూసర్ క్రైటీరియాలోనే అతను మనకు సబ్మిట్ చేస్తాడు కదండి. సబ్మిట్ చేసిన వాటిలోనే ఇది ఎంతవరకు సూటబుల్ అనేది మనం డిఫైన్ చేసేయగలుగుతాం అన్నమాట. బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం పీవీడీ కూడా ట్రై చేస్తాం. ప్రొడ్యూసర్ అండి, నేను ఒక సినిమా తీశాను, ఒక పెద్ద సినిమాని. నేను నెట్ఫ్లిక్స్లో ఇవ్వాలా, అమెజాన్కి ఇవ్వాలి, ఎలా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి? అసలు మీడియేటర్లు చాలా మంది ఉన్నారు. అలా కాదు సార్, ఇప్పుడు మీరు తీసిన సినిమా ఇప్పుడు ఒక 10 కోట్ల బడ్జెట్ అనుకోండి, ఒక టైర్2 యాక్టర్తో తీశారు, నితిన్తోనో లేదా ఎవరితోనో తీశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి నెట్ఫ్లిక్స్ ఈజీగా వస్తుందండి. అదే మనం 10 కోట్లు పెట్టి కొత్త ఫేస్తో తీసామనుకోండి, అసలు ఛాన్స్ ఉండదు సార్. అదే అంటే నేను మీడియేటర్ని అప్రోచ్ అవ్వాలా డైరెక్ట్గా వాళ్ళని? లేదు సార్, డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చండి. మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఆఫీసులు ఇక్కడ ఉండవు కదా, మెయిల్ చేయడం? మెయిల్ చేసుకోండి. మెయిల్ చేస్తే వాళ్ళు కంటెంట్ చెక్ చేస్తారు సార్. కంటెంట్ చూసుకున్నప్పుడు 1 మంత్ పట్టచ్చు, 1.5 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీడియేటర్స్కి వెళ్ళడానికి, అగ్రిగేటర్కి వెళ్ళడానికి, ప్రొడ్యూసర్ డైరెక్ట్ అప్రోచ్కి, డైరెక్ట్ ప్రొడ్యూసర్ అప్రోచ్ చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ ఒక 1 నుంచి 3 మంత్స్ వరకు టైం తీసుకుంటుంది సార్. ఈలోపు కంటెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ స్లాబ్ రేట్ ఏదైతే అతను పర్ అవర్ 4 రూపీస్ ఇస్తున్నాడు, ఆ రేట్ తగ్గిపోద్ది. అదే మనకి ఇప్పుడు మీడియేటర్కి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియదు, మళ్ళీ మాలాంటి ఒక అగ్రిగేటర్ని వచ్చి మాట్లాడతారు అనమాట. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ డైరెక్ట్ మాతో టైఅప్ అయ్యి చేస్తున్నారు అనుకోండి, ఓ 15 డేస్లోనే కంటెంట్ రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సార్. సో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 10-15 మంది ఉంటారు సార్. హైదరాబాద్ బేస్డ్ మన తెలుగు ఇండస్ట్రీకి అయితే 15 మంది ఉంటారు అండి. ఎవరెండు వాళ్ళు? ఇప్పుడు పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద కంపెనీస్ అన్నిటికీ ఓన్ డాష్ బోర్డ్ ఉందండి. లాగిన్ ఎంత ఇచ్చేస్తారు వాళ్ళకి? లాగిన్స్ ఇస్తారు సార్. అంటే వాళ్ళు క్యాటలాగ్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు వాళ్ళ ప్రీవియస్ మూవీస్ అన్నీ బంచ్ ఆఫ్ పెడతారు కాబట్టి ఓన్ క్యాటలాగ్ ఇస్తారండి. ఇప్పుడు మనది ఏంటంటే, ఇప్పుడు మేము కన్నడలో జూలియట్ అని ఒక సినిమా అప్లోడ్, లాగిన్ ఇవ్వడానికి కూడా ఏం అర్హతలు ఉండాలి? ఉండాలి సార్, వాళ్ళకి మినిమం 20 కంటెంట్స్ ఉండాలి చేతిలో. చేతిలో 20 కంటెంట్స్ ఉండాలి, లేదా బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉండి వాళ్ళకి ఓన్గా ఏదైనా ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉంటే సపోర్ట్ ఇస్తారండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు సార్. అండ్ మాకు కూడా అంత ఈజీగా ఏం రాలేదండి, మేము 8 మంత్స్ స్ట్రగుల్ పడ్డాం. బాలాజీ ఫోటో స్టూడియో, జూలియట్, జూలియట్ వచ్చి మల్టీ లాంగ్వేజ్ అండి, బాలాజీ ఫోటో స్టూడియో మల్టీ లాంగ్వేజ్, కన్నడ మలయాళం. తెలుగులో వచ్చేసరికి మేము ఒక 14 సినిమాల పైన అప్రోచ్ చేస్తే వాటిలో నుంచి ఒక 3 ఫిలిమ్స్ పిక్ చేశారండి. సో చాలా స్ట్రగుల్ పడ్డాం మేము. అంటే సాధారణంగా ప్రొడ్యూసర్లు ఏంటంటే, ఒక ఓటీటీ వాడిని అప్రోచ్ చేయనప్పుడు మనకు వెంటనే డబ్బులు చేతిలో పడాలి, అవుటెడ్కి ఇచ్చేయాలని చూస్తూ ఉంటారు. అది ఉన్నాయి సార్. ఇప్పుడు మేము కూడా అలా బై చేస్తున్నాం సార్. అంటే నాకు ఆర్టిస్ట్ ఉండాలి, మిడ్ రేంజ్ ఆర్టిస్ట్ అన్నా ఉంటే, ఇప్పుడు వరుణ్ సందేశ్ లేదంటే ఇట్లా ఏమన్నా కొంచెం గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు ఉంటే అలాంటి వాళ్ళకి మనం కూడా పే చేస్తాం సార్. 20 లాక్స్ 25 లాక్స్ అలా పే చేసి సినిమా తీసుకొని రైట్స్ అన్నీ మనం రాసేసుకొని అప్రోచ్ చేసి పెడుతుంటాం. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని సినిమాలు రైట్స్ ఉన్నాయండి? 280 ఫిలిమ్స్ ఉన్నాయి సార్. వాటిలో 270 రిలీజ్ అయింది, 10 ఫిలిమ్స్ రెడీ టు రిలీజ్ అనమాట. 280 ఫిలిమ్స్ అయితే ఇప్పటి వరకు అగ్రిమెంట్స్ అయింది. అండ్ మా డ్రీమ్ ఏంటంటే సార్, ఒక 3 ఇయర్స్లో 1000 ఫిలిమ్స్ టార్గెట్ రీచ్ అవ్వాలనేది మన డ్రీమ్ అనమాట.
ఈ 280 ఫిలిమ్స్ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి, సింగిల్ లాంగ్వేజ్ అయితే కాదు. తమిళ్ కన్నడ మలయాళం ప్లస్ తెలుగు, నాలుగు లాంగ్వేజ్లో 280 ఫిలిమ్స్. చాలా మంది మలయాళ సినిమాలతో లేదా ఇంకో సినిమాలు తీసుకుని డబ్ చేసి పెట్టుకుంటున్నారు. అవును సార్. డబ్ చేసే బాధ్యత మీరే తీసుకుంటారా లేకపోతే? లేదు లేదు సార్, ప్రొడ్యూసరే చేస్తారండి. మాకు ఏదైనా కంటెంట్ నచ్చితే మేము తీసుకుని మా ఓన్ ఓటీటీ కోసం మేము డబ్ చేసుకుంటామండి. ఎంజీ పేమెంట్ ఒకటి ఇచ్చేసి మేము డబ్ చేసుకుంటాం అనమాట. అదర్ ప్లాట్ఫామ్స్లో పెట్టాలి అనుకుంటే కన్నా ప్రొడ్యూసర్ చేసుకుంటారండి. ఇప్పుడు మీకు తెలుగు వర్షన్ మీరు అమెజాన్ ప్రైమ్లో పెట్టారు సార్, మళ్ళీ తిరిగి మీరు అదే సినిమాని తమిళ్ కన్నడ పెట్టాలనుకోండి, మదర్ కాపీ ఎక్కడైతే అప్లోడ్ చేస్తామో అక్కడే చేసుకోవాలండి, మళ్ళీ వేరువేరుగా పెట్టుకోలేరు. అదొక డిసడ్వాంటేజ్ ప్లస్ అడ్వాంటేజ్ కూడా. అదే ఇంకొకటి అండి, ఇప్పుడు పైరసీ వచ్చేసింది ఎక్కువ. ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వగానే కొన్ని ఐదు బొమ్మలు ఇట్లా వచ్చేస్తుంది. అవునండి. మరి ఓటీటీ కూడా పైరసీ బారిని పడుతున్నారా? పడుతున్నాం సార్. ఇప్పుడు మా ప్లాట్ఫామ్లో ఏది పెట్టినా పైరసీ అవుతుందండి. అవుతుంది. మాదే కాదండి, ఇప్పుడు మేము రీసెంట్ రిలీజ్ కూడా మనకు అన్ని తమిళ ఎంవి, ఐబొమ్మ, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ అని అన్నిట్లో వస్తుంది సార్. పైరసీకి లిమిటేషన్ అంటూ ఏం లేదండి, ఎవరు ఆపలేము కూడా. ఎట్లా దీన్ని అరగట్టాలంటే? బట్ ఏంటంటే సార్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ కదండి. ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ వేసుకొని మనం ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్స్ పెట్టుకొని ప్రింట్ని మనం ఇచ్చేసుకుంటే కానీ ఓటీటీస్ అనుకోండి, ఏఐడి నుంచి అయితే అది డౌన్లోడ్ అయిందో సోర్స్ మనం కనిపెట్టచ్చండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, ఆ డివైస్ కన్ఫర్మేషన్ మనకు ఉంటుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. లేదు మనం ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు విపిఎన్స్ ఏదైనా వాడితే మనం చెప్పలేము సార్. థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే థియేటర్ కూడా ఇదే క్లెయిమ్ చేసుకుంటే కన్నా ఇన్విజిబుల్ కోడ్ వేసుకొని వాటి మీద మనం ఏ థియేటర్లో ఇది రికార్డ్ అయి ఉంటుంది, ఎవ్రీ థియేటర్కి ఒక డిఫరెంట్ కోడ్ ఉంటుంది కాబట్టి ఏ లొకాలిటీ నుంచి చేశారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అట్లీస్ట్ మళ్ళీ ఫర్దర్గా వచ్చే మూవీస్ అన్నా ఆపొచ్చు సార్ మనం. బట్ 80% అయితే ఫెయిల్యూర్లోనే ఉన్నామండి. పైరసీని అయితే ఎవరు ఆపలేకపోతున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఒకటేనండి. ఇప్పుడు మనం మేము ఒకటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రీసెంట్ కన్యాకని ఒక కంటెంట్ చేశాం సార్. యాక్చువల్గా మాకే అది డిస్సాటిస్ఫాక్షన్ కంటెంట్. అలాంటి కంటెంట్ కూడా వీళ్ళు పైరసీ చేశారు, ఆపలేము కదా సార్ ఎవరు కూడా. ఇప్పుడు ఏటీటీకి ఓటీటీకి తేడా ఏంటండి సార్? ఏటీటీ అనేది ఏంటంటే ఎనీ టైం థియేటర్ అండి. ఎప్పుడైనా మనకు ఒక కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ తాలూకు మనం ఒక టికెట్ వాల్యూ పెట్టుకొని ఓ 10 రూపీసో 20 రూపీసో 50 రూపీసో పెట్టుకొని మనం కంటెంట్ పుష్ చేసుకోవడం అండి. కంప్లీట్ ప్రొడ్యూసర్ ఎఫర్ట్ మీదే నడుస్తుంది అది. ప్రొడ్యూసర్ ప్రమోషన్ చేయట్లేదంటే పైసా కూడా రాదనమాట. ఓటీటీ వచ్చేసరికి ఏంటంటే సార్, దేర్ హ్యాస్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి. సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్ లైక్ రెంట్ బై ఆప్షన్లో పెట్టుకొని ఇలాగ ప్రమోట్ చేసుకోవచ్చు, లేదు యాడ్స్ మీద కూడా వదిలేయచ్చండి. ఓకే. సో ఇలా మల్టిపుల్ వేరియేషన్స్ తోటి మల్టిపుల్ ఫినాన్షియల్గా అతనికి సోర్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ప్లాట్ఫామ్ బీసీనీటీ వచ్చేసి ఈ 3 ఉన్నాయండి. బీసీనీటీలో ఏంటంటే ట్రాన్సాక్షన్ ఉంది, ప్లస్ మనకు ఏ వాడికి నచ్చిన రోజులు వారం రోజులకో 2 డేస్కో 3 డేస్కో రెంట్ తీసుకుంటాడు. సబ్స్క్రిప్షన్ ఉంది, యాన్యువల్ ప్యాక్, హాఫ్ ఇయర్ ప్యాక్, మనకు 3 మంత్స్ క్వార్టర్లీ ప్యాక్ అవైలబుల్ ఉంది. అడ్వర్టైజింగ్ది ఉందండి. సో యాడ్స్లో వచ్చేసరికి లైక్ మీకు యూట్యూబ్ రెవెన్యూ ఎలా అయితే వస్తుందో సేమ్ రెవెన్యూ ఇక్కడ వస్తుందండి. ఫ్రీ పెట్టుకున్నప్పుడు మనం 50-50లో చేస్తున్నాం అలా ఏవి ఓడి వచ్చేసి. టీవీ ఓడి వచ్చేసరికి ఏంటంటే సార్, మనం 70-30 రేషియోలో చేస్తున్నాము. సబ్స్క్రిప్షన్కి వచ్చేసరికి పర్ మినిట్ మనం 4 పైసా ఇస్తున్నామండి. అంటే ఒక 2 అవర్స్ కంటెంట్ 70% ప్రొడ్యూసర్కి వెళ్తుంది. అవును సార్. సబ్స్క్రిప్షన్ డిఫరెంట్ రెవెన్యూ సార్. ఇందులో ఏంటంటే మనకు 4 పైసా పర్ మినిట్ ఇస్తున్నాము. ఒక 2 అవర్ కంటెంట్కి 4 రూపీ 80 పైసా అనేది రెవెన్యూ వస్తుంది సార్ ఇక్కడ. ఆ 4 రూపీ 80 పైసా కంప్లీట్ ప్రొడ్యూసర్ రెవెన్యూనే. సో అతనికి అది బెనిఫిట్ కదండి. సో మా సజెషన్ ఎలా చేస్తున్నానంటే సార్, ప్రతి ప్రొడ్యూసరు పీక్ టైమ్ అవుట్ ఉంటుంది సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత 15 డేస్ అనేది క్రూషియల్ అండి. ఆ 15 డేస్ మీరు టీవీ ఓడి పెట్టుకోండి, రెంట్ ఆప్షన్ పెట్టేసుకొని రెంటల్లో కన్నా మీరు పుష్ చేసుకుంటే మీరు వెబ్సైట్ ప్రమోషను, సోషల్ మీడియాలో మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఈ బూస్టింగ్లు ఇలాంటివి చేసుకోవడం వల్ల రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఇతను క్లోజ్ సర్కిల్లో ఏం ప్రమోట్ చేసినా, వాళ్ళ టీమ్ ప్రమోట్ చేసినా మేజర్ రెవెన్యూ ఎత్తేయచ్చండి. అగైన్ 15 డేస్ నుంచి ఏంటంటే సబ్స్క్రిప్షన్ మార్చేసుకొని మనతో పాటు ఇంటర్లింక్డ్ ఇప్పుడు మన బీసీనీటీలో పెడితే ఒక 24-25 డివైసెస్లో వస్తుంది సార్. లైక్ ఆల్ టీవీస్ వస్తుంది, ఎంఐ టీవీ, ఎల్జీ టీవీ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆల్ ఆండ్రాయిడ్ టీవీస్ వస్తుంది, ఆల్ స్మార్ట్ టీవీస్ వస్తుంది. మీన్వైల్ మనకు మన కన్సోల్ నుంచే హంగామా ప్లే అవుతుంది, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అవుతుంది, టాటా ప్లే బింగ్ వస్తుంది,
సో ఎప్పుడైతే హంగామాలో కంటెంట్ ప్లే అవుతుందో హంగామా త్రూ మనకు మళ్ళీ టాటా ప్లేబింగ్ విఐ మూవీస్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మూడు ప్లే అవుతాయి. వాచ్ ఒకటి మనం కవర్ చేసాము. అండ్ మన యాప్ని ఇప్పుడు ఓటీటీ ప్లేకి టాటా ప్లేబింగ్కి వాచ్ మూడు కంపెనీలకి ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తున్నామండి. టెస్ట్ పీరియడ్లో ఉంది. కమింగ్ ఫోర్ మంత్స్లో మన దాని నుంచే ప్లే అయ్యే విధంగా తీసుకోవచ్చు. అమెజాను, సోనీ లివ్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల మధ్యలో ఇప్పుడు గుర్తింపు లేని కొన్ని ఓటీటీలు మనకి కష్టం కదా. కష్టం సార్. కాకపోతే మనకేంటంటే సార్, ఇక్కడ రీజనల్ ప్లాట్ఫామ్స్ అనేటివి లేవు కదండి. ఇవన్నీ టాప్ నాచ్ ప్లాట్ఫామ్స్ సార్. అంటే ఇంటర్నేషనల్ కంటెంట్ లేదా పెద్ద పెద్ద సినిమాలు అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు నిలబడితే మిగతా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారండి. బికాస్ ఆఫ్ దట్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనకు తీస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే సార్, ఇండస్ట్రీలో ఎనీ ఇండస్ట్రీ సార్, కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ మనం తీసుకుంటే కన్నా ఒక 10 పెద్ద సినిమాలు ఉంటాయి, 100లో 90 సినిమాలు చిన్న సినిమాలు అండి. సో ఈ 90 సినిమాలకి రిలీజ్ చేసుకునే చోటు అయితే లేదు సార్ మనకు. సో ఆఫ్టర్ థియేటర్ వీళ్ళు ఎలా ఇబ్బందులు పడి చేసుకున్నా, ఓటీటీకి వచ్చేసరికి పెద్ద కంపెనీలు లేదు ఉన్నప్పుడు 1 లక్షకో 2 లక్షలకో 50 వేలకో యూట్యూబ్ అమ్మేసుకొని గమ్మునైపోతున్నారండి. సో దానికన్నా ఓటీటీలో ఇప్పుడు చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అన్న వేరియేషన్ పక్కన పెడితే ప్రొడ్యూసర్ ఏం చేయగలుగుతాడు? అతని సినిమాని అతను చూపించుకోవడానికి జనాలకి అతను ఏం చేయగలుగుతాడు? ఆయన కంటెంట్ ప్రమోట్ చేయడానికి ఏం చేయగలుగుతాడు? సో జనాల్లో నా కంటెంట్ ఉందని అతను చూపించుకోగలిగితే మా కంపెనీలో అయినా డబ్బులు వస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఇప్పుడు దేవినేని పెట్టాం సార్. మనం దేవినేనికి ఫ్లో వస్తుంది ఇప్పుడు దగ్గర 12,000 మంది చూసారు మన దాంతో. సో తమిళ్ మూవీస్ కొన్ని రిలీజ్ చేసామండి, అవన్నీ టీవీ ఓడిలో చేసినవే సార్. ఒక్కో సినిమాకి ఒక 25,000, 30,000, 50,000 రెవెన్యూ వచ్చింది సార్. కన్నడ సినిమాలు రీసెంట్గా మేము ఫిల్మ్ ఎలెవన్ ఒకటి చేసాం. ఎట్లా మీరు ఎట్లా ఇప్రూవ్ చేస్తారు తమిళనాడు మరి కన్నడ మూవీస్ ఇండస్ట్రీ వాళ్ళని? ఎవ్రీవేర్ ఏంటంటే మనకు డిజిటల్ ప్రమోషన్ తోటి కొంత వస్తున్నారు, కొంత మనకు ఇప్పుడు చెన్నైలో ఒక బ్రాంచ్ ఉందండి. చెన్నైలో సపరేట్ మనం ఏంటంటే ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాము, బెంగళూరులో ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాము. సో అక్కడ ఉన్న స్టాఫ్ను అప్రోచ్ అవుతారు, అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే హైదరాబాద్ వస్తారు, లేదు కంటెంట్ ప్రివ్యూకి మాత్రమే అన్నప్పుడు మా టెక్నికల్ టీం వాళ్ళు చెక్ చేసుకుని ఫిల్టర్ చేస్తారు. మీరు మనం పెడతాం సార్, పైరసీకి మాకు సంబంధం లేదు, ప్రొడ్యూసరే రెస్పాన్సిబిలిటీ, కాపీరైట్స్ ఉన్న ప్రొడ్యూసర్దే బాధ్యత. సో మేము కంపెనీకి మా కంటెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. కంటెంట్ మీద ఎలాంటి థర్డ్ పార్టీ అక్యూజేషన్స్ వస్తే అది ప్రొడ్యూసరే రిజాల్వ్ చేయాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ఒక మెయిన్ కండిషన్ అండి. అండ్ 180 డేస్ వన్స్ రెవెన్యూ సార్. ఈ హంగామా వీటన్నింటిలో ఏంటంటే 6 మంత్స్ వన్స్ రెవెన్యూ ఉంటుంది, ఆ టర్మ్ మ్యాండేటరీ మెన్షన్ చేస్తాము. మా కంపెనీకి వచ్చేసరికి 45 డేస్ వన్స్ అండి రెవెన్యూ. ఎవ్రీ 30 డేస్కి అతనే, మా దాంట్లో అడ్వాంటేజ్ అదే సార్. బీసీనీటీలో ఏంటంటే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతనే కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు, అతనే కంటెంట్ని డిలీట్ చేసుకోవచ్చు, లాగిన్ ఇచ్చేస్తారు మీరు. అతని సెపరేట్ డాష్ బోర్డ్ ఉంటుందండి, అతనే ఎవ్రీ మంత్ కంటెంట్లో వచ్చిన రెవెన్యూని విత్డ్రా చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ సార్. అంటే అన్ని చిన్న ఓటీటీల కన్నా నేను బెస్ట్ అని ఎందుకు చెప్పగలుగుతానంటే నేను డాష్ బోర్డ్ ఇస్తున్నాను. నాట్ ఈవెన్ హంగామా ఎయిర్టెల్లోనే ఇవ్వట్లేదు, వాళ్ళతో పోల్చుకుంటే నేను డాష్ బోర్డ్ ఇస్తున్నాను, ఫార్ బెటర్ దెన్ అదర్ కంపెనీస్. ఈ డాష్ బోర్డ్ ఇచ్చే కంపెనీలు ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తర్వాత ఆహా వాళ్ళు కూడా డాష్ బోర్డ్ ఇవ్వట్లేదండి. సో వాళ్ళు కూడా మెయిల్ త్రూనే కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇన్ని వ్యూస్ వచ్చింది, ఇంత అనలిటిక్స్ అని చెప్పి. సో కంపారిటివ్లీ మనం అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఉన్నాము. అండ్ ఈ అగ్రిమెంట్లో కూడా ఇవి మెన్షన్ చేస్తామండి, మేము మా కంపెనీ వరకు డాష్ బోర్డ్ ఇస్తాము, అదర్ కంపెనీది డాష్ బోర్డ్ ఉండదు. సో మీకు అది ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ట్రాన్స్పరెంట్గా చూపిస్తాం. సో మీరు ఎవ్రీ 6 మంత్స్ వన్స్ అదర్ కంపెనీ రెవెన్యూ చూసుకోవచ్చు, 45 డేస్ వన్స్ మీరు బీసీనీటీ డాష్ బోర్డ్లో లాగిన్ అయ్యి మీరు ఇక్కడ ఉన్న వ్యూస్ పేమెంట్ చూసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏంటంటే కంటెంట్ ఒకవేళ ఏదైనా అప్డేట్స్ చేసుకోవాలన్నా మీరే చేసుకోవచ్చు, పోస్టర్ అప్డేట్స్ కానీ ట్రైలర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరే చేసుకోవచ్చు. సో మా సైడ్ నుంచి డిజిటల్ ప్రమోషన్ బేసిక్ ఇస్తాము, వెబ్సైట్స్ ఏమైనా ఉంటే మా సైడ్ నుంచి 1 టైమ్ సపోర్ట్ మేము ఇస్తాము, ఫర్దర్గా ఏదైనా మీరే చేసుకోవాలనేది మన కండిషన్స్ అండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రొడ్యూసర్లు అప్రోచ్ అవుతారా లేకపోతే మీరే ప్రొడ్యూసర్? లేదు సార్, ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు సార్ మనం, వాళ్ళే అప్రోచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనది ఏంటంటే సక్సెస్ఫుల్లీ 60,000 పీపుల్కి అయితే మనది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. ఓవరాల్గా తీసుకుంటే 85,000 క్రాస్ అయింది. అందులో రెంటల్ పీపుల్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. సో యాన్యువల్ సబ్స్క్రైబర్స్ అయితే 60,000 మెంబర్స్ అండి. ఇన్ మనకు మనం పెట్టారండి సబ్స్క్రైబర్కి సబ్స్క్రిప్షన్ 399 సార్ పర్ ఇయర్. పర్ ఇయర్ 199 3 మంత్స్, 299 6 మంత్స్ అండి. యాన్యువల్ ప్యాక్ వచ్చి 399.
బట్ ఇందులో కూడా మనం ఏంటంటే కూపన్ కోడ్ మార్కెటింగ్ చేస్తున్నాం సార్. సో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా ఎవరైనా ప్రమోటర్స్ ఉంటే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మనం కూపన్ కోడ్ జనరేట్ చేసి ఇది కొత్త మార్కెటింగ్ అనేది ఈ ఓటీటీ వాళ్ళు ఇవ్వట్లేదు. సో మేము కొత్తగా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం ఎవ్రీ యూజర్కి. 399 సబ్స్క్రిప్షన్లో మీ త్రూ మీ కోడ్ వాడితే 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, అంటే 299కి యాన్యువల్ ప్యాక్. సినిమాలు ఉండాలి కదా దాంట్లో, ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు మన దాంతో మనం ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక 20 ఫిలిమ్స్ బెస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి సార్. వాటితో పాటు ఓల్డ్ మూవీస్ ఏవైతే ఉంటాయో, టాప్ ఓల్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవ్రీ ఫిల్ము మనకు అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం ఒక 300+ కంటెంట్ లైవ్ చేస్తున్నాము ప్లాట్ఫామ్లో కూడా. అండ్ మార్కెటింగ్లో కూడా ఏంటంటే మనం క్లీన్గా చెప్తున్నాం సార్, 100 రూపీస్ డిస్కౌంట్ యూజర్కి వెళ్తే మీకు 50 రూపీస్ ఇస్తాం, ఎవరైనా ప్రమోట్ చేసుకోవచ్చు. మీ కోడ్కి ఇన్ఫినిటీ ఉంటుంది, ఇన్ఫినిటీ మెంబర్స్ లైఫ్ టైం మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. చేసి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, డిస్నీ హాట్స్టార్ ఇట్లా చేసుకొచ్చారండి. అవును సార్. కానీ వాటికి కంపారిజన్ చేసుకుంటే మీది చాలా చిన్న పెట్టుబడి. అవును సార్. అవును సార్. అంటే మినిమం పెట్టుబడితో కూడా మనం ఓటీటీ రన్ చేయొచ్చా? రన్ చేయొచ్చండి. ఇప్పుడు నేను 45 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సార్. నేను ఈ 45 లాక్స్ నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిల్డ్ చేయడానికి ఆఫ్టర్ నేను ఏంటంటే ఒక 3 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, మల్టిపుల్ టైమ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్ సక్సెస్ చేసాం మేము. ఈ అటెంప్ట్లో ఇప్పుడు మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ 45 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ 2.2 లాక్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి, విత్ స్టాఫ్ మెయింటెనెన్స్, సర్వర్ బిల్స్, స్టోరేజ్ బిల్స్ అన్ని 2,20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో మాలాంటి వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలంటే కన్నా బెస్ట్ కంటెంట్ కోసం ట్రై చేస్తుంటాం అన్నమాట. సో అందుకనే మేము ఏంటంటే ఎలాంటి వెబ్ సిరీస్ కూడా మీరు చేయొచ్చు కదా? చేస్తున్నాం సార్, చేస్తున్నారు. వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్. మనం సినిమాలు చేస్తున్నాం, వెబ్ సిరీస్ చేస్తున్నాం, షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళని కూడా ఒక 30 మినిట్స్ అలా ఉంటే కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నాం, ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం కొంతమందికి. సో ఎవ్రీథింగ్ మనం మనీ తీసుకుని అయితే లేదండి. అదర్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం కన్వీనియన్స్ తీసుకుంటున్నాం సార్. కన్వీనియన్స్ లేకుండా మనం అప్లోడ్ చేయాలంటే కన్నా 1 TB ఒక 6 టైమ్స్ క్యూసీకి పంపించాల్సి ఉంటుందండి. సో దాదాపు ఒక్కొక్క సినిమా మీద 6,000 GB ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి ఒక డెడికేటెడ్ పర్సన్ సాలరీస్ ఉంటాయి కదండి. సో బేసిక్ ఛార్జెస్ ఉంటాయి. వీటిలో వచ్చేసి ఏంటంటే మా ఓన్ ప్లాట్ఫామ్కి అయితే కన్నా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం అండి, ఎలాంటి ఛార్జెస్ లేదు. ఇప్పుడు ఇందాక కాపీరైట్ అనే పదం వాడారు కదా? అవును సార్. ఇప్పుడు మీరు మీ యాప్ సపోజ్ తెలియని చోట ఉంటుందండి, వాయిద్య మ్యూజిక్ వాడుకో లేకపోతే టీ సిరీస్ వాడుకో, ఎలా తెలుస్తుంది అసలు? ఇది మనం ఏదైతే వాడతామో డిఆర్ఎం చేస్తాం కదండి, డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ కన్సోల్లో ఎవ్రీ ఫిలిము మనం డిఆర్ఎం చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా విజువల్స్ వాడున్నా ఏదున్నా తెలుసుకోవడం కోసం చేస్తామండి. సో ఆటోమేటిక్లీ డిఆర్ఎంలో వెళ్ళిందంటే కన్నా ఆ ఎవ్రీ ఆడియో క్లిప్కి కానీ వీడియో క్లిప్కి కానీ ప్రతి ఒక 5 సెకండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి అప్డేట్ వెళ్తుందండి, తెలిసిపోద్ది. సో ఇందులో ఏంటంటే సార్ మనం డిఆర్ఎం చేయకుండా చేసుకుంటే చేయాలి సార్, 100% చేసుకోవాలి సార్. సర్టిఫైడ్ లేకపోతే ఇప్పుడు ఒకవేళ అతను వేరే వాళ్ళ క్లిప్స్ ఏదైనా వేసాడు అనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది సార్? రేపు పొద్దున ఒక 10 crores వేస్తారు ఎవడైనా వచ్చి విఎఫ్ఎక్స్ మాది అని చెప్పి. సో మనం ఎలా పే చేస్తామండి? సో ఇది ప్రొడ్యూసర్ సేఫ్టీ కోసం చేస్తాము, ప్లస్ మన సేఫ్టీ కోసం చేస్తాం సార్. 100% డిఆర్ఎం చేసి అప్లోడ్ చేయాలండి. లేదంటే ఇప్పుడు ఎవరైనా పిఆర్ కంటెంట్ వాడేశారు అనుకోండి, ఎవరో వచ్చి క్లెయిమ్ చేస్తారు, మనం బాధ్యత తీసుకోలేం కదా సార్. ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం అయితే ఓటీటీ అనేది ఎవరికి తెలియదండి, ఓటీటీ వచ్చింది. అవును సార్. ఫ్యూచర్లో ఇంకేమైనా రాబోతుందా? దీని మించి అంటే ఇప్పుడు మనకంతా ఎయిర్ ప్లేస్ సార్. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ పేమెంట్ తోటి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వెంచర్స్ అన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారంటే క్లౌడ్ ప్లేస్ అండి. అంటే దానికి ఓటీటీ ప్లాట్ఫామ్ అని కానీ సర్వర్ అని కానీ సపరేట్ వెబ్సైట్ అని కానీ ఏది ఉండదండి. బై డిఫాల్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట ఆటోమేటిక్ వీడియోస్ కనపడుతూ సినిమాలు ఓపెన్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది సార్. ఇప్పుడు ఫారెన్లో అయితే అలాగ నడుస్తున్నాయి సార్, క్లౌడ్ వాకర్ అని, జిఎస్ఎన్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి సార్, వాటిలో డైరెక్ట్ ప్లే అయిపోతుంటుంది సినిమా. సో అదే టెక్నాలజీ ఇప్పుడు మనకు రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి కూడా ఎన్వీఓడి అనేసి రాబోతుంది సార్. ఇది వచ్చిందంటే గాన అప్పుడు వీడి మనుగడ కష్టమేగా మరి ఓటీటీ? కష్టం సార్. బట్ ఏంటంటే కాంపిటేటివ్ టు జనాలు అలవాటు పడడానికైతే టైం చాలా తీసుకుంటుందండి. ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్లకి ఎట్లా బెనిఫిట్? అది ఎన్వీఓడి 100% బెనిఫిట్ సార్. అది ఓటీటీ కన్నా బెస్ట్ రెవెన్యూ వస్తుంది సార్. అంటే ఇక్కడ ఒక 10 రూపీస్ వచ్చే ప్లేస్లో అక్కడ 20 రూపీస్ ఉంటుంది. సో వాళ్ళకి ప్రాఫిట్ కదా సార్. కంపేరిటివ్ టు మీరు 70% రెవెన్యూ అనుకున్నా అతను ఒక 14 రూపీస్ ఎత్తుకుంటాడు. ప్రజెంట్ ఒక 6 రూపీస్ వచ్చే ప్లేస్లో 14 రూపీస్ వస్తుంది,
బెస్ట్ కదండి. నాకు ఒక డౌట్ ఉంది సార్, నేను 2 కోట్లు పెట్టి సినిమా తీశానండి సార్, ఇప్పుడు ఈ ఓటీటీల ద్వారా నాడు ద్వారా నాకు మహా అయితే 10 లక్షలు 15 లక్షలు వస్తుంది, నేను చాలా నష్టపోయినట్టే కదా. అలా ఎందుకు అనుకుంటారు సార్? ఇప్పుడు మీరు 2 క్రోర్స్ పెట్టి సినిమా తీసారండి, 2 క్రోర్స్లో 1.5 మేకింగ్ చేసుకుని 50 పెట్టి రిలీజ్ చేసుకుంటే కన్నా మీకు సినిమా వాల్యూ అందరికి తెలుస్తుంది, రీచ్ ఎక్కువ పెరుగుతుంది, శాటిలైట్ ఒక 40 వరకు కవర్ అవుతుంది మీకు, డబ్బింగ్ రేట్స్ ఒక 20-30 కవర్ అవుతాయి, డిజిటల్ రేట్స్కి వచ్చేసరికి ఒక 10-15 వరకు కవర్ అవుతుంది. సో మీరు అప్రాక్స్ ఇక్కడ ఒక 75-1 క్రోర్ ఎర్న్ చేస్తారు. ఇలా అరచేతులు వైకుండా చూపించేసరికి టెంప్ట్ అయిపోయి కాదు సార్, అది ప్రాక్టికల్గా ఉండాలి సార్. అలాగా ఎందుకునంటే ఇప్పుడు ఒక టీవీ ఛానల్ వాడు శాటిలైట్ కొనాలి అంటే కన్నా కంటెంట్ ఎక్కడ ప్రమోట్ అయ్యింది అని తీసుకుంటాడండి. ఇప్పుడు జనాల్లో ఎంత, ఇప్పుడు మనం ఒక ప్రీ రిలీజ్ ఈవెంటే చేస్తాం సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్ టెలికాస్ట్ చేసి సినిమాని కన్నా పుష్ చేస్తే మీకు అప్రాక్స్ ఒక 10-12 లాక్స్ పీపుల్కి రీచ్ వెళ్తుంది అందాజ్గా. మనకు డిజిటల్ ప్రమోషన్ చేసుకోవడం వల్ల ఒక 20-30 లాక్స్ పీపుల్కి, అదే మీరు వెబ్సైట్ ప్రమోషన్స్ ఇట్లా ఎవ్రీథింగ్ పోస్టర్ ప్రమోషన్స్ మనకు పబ్లిసిటీస్ థియేటర్ యాడ్స్ ఇట్లాంటి ఒక్కో ప్రమోషన్ మీద మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటే కన్నా మోర్ దెన్ ఒక 5 క్రోర్ పీపుల్ రీచ్ వెళ్తుందండి. అందులో నుంచి ఒక 10% పీపుల్ మనకు వచ్చి చూసినా కూడా మన పేమెంట్ మనకు వస్తుంది సార్. బట్ ఆ తెలిసే విధంగా చేసుకునేదే కదా సార్ ప్రొడ్యూసర్ ఎఫర్ట్. ఎంతమంది చేస్తున్నారు సార్ ఈ రోజుల్లో అలాగా? ఇప్పుడు మీ దగ్గర అమెజాన్ డాష్ బోర్డ్ ఒకటే ఉందా లేకపోతే మిగతా? లేదు సార్, అమెజాన్ ఉంది, హాట్స్టార్ ఉంది మనకు, అమెజాన్ మినీ ఉంది, అండ్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ట్రై చేస్తున్నాం మనము, ప్లస్ ఆల్ టైప్ 2 ప్లాట్ఫామ్స్ అన్నీ మనకు ఉన్నాయి అవైలబుల్. వీటితో పాటు ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని కంపెనీస్కి ఏంటంటే మనకు షిమారో కానివ్వండి లేదంటే పెన్ స్టూడియోస్ కానివ్వండి ఇలాంటి వాటికి హిందీ రైట్స్ కోసం ఇట్లా అప్రోచ్ చేసి టైఅప్ చేస్తున్నాం అన్నమాట. అండ్ సమ్ అదర్ కంట్రీస్లో కూడా ఏంటంటే మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళు జాస్ టీవీ అనేసి ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో అలాంటి వాటిల్లో కూడా మనం ఏంటంటే ఆ లాంగ్వేజ్ సబ్ టైటిల్ వేసి స్ట్రీమ్ చేస్తున్నాం మనం అదర్ కంట్రీస్లో కూడా. రష్యన్ వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్ వేస్తున్నాము, శ్రీలంకలో శ్రీహాలి లాంగ్వేజ్ వేసి చేసే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో మదర్ లాంగ్వేజ్ మన తెలుగునే ఉంటుంది, ఎనీ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ పెట్టేసుకొని సబ్ టైటిల్స్ మాత్రం చేంజ్ ఆఫ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేసి రెవెన్యూ ఇస్తున్నాం సార్ ప్రొడ్యూసర్స్కి. మరి సినిమాలు చేసే ఆలోచన మళ్ళీ లేదా? లేదు సార్, ప్రస్తుతానికి అయితే లేదండి. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు మీరు? ప్రస్తుతానికి అయితే లేదు సార్, అంటే మనం ఎలా అనుకుంటున్నామంటే ఇంకొక 3-4 ఇయర్స్ ఇలాంటి ఆలోచన లేకుండా బిజినెస్ నిలబెట్టుకొని మళ్ళీ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం సార్. మోర్ దెన్ ఏంటంటే నాకు వేరే ప్రొడ్యూసర్లు వెళ్ళి నాకు డబ్బులు పెట్టండి అని అయితే అడిగే ఉద్దేశంలో లేదండి, నాకు కంప్లీట్ ఫోకస్ బిజినెస్ మీదే ఉన్నాను. బిజినెస్ చేసుకుంటే చాలా అన్న పాయింటే సార్ మంది. అంటే మీ జర్నీలో మీకు అంతా తెలిసిన తర్వాత సినిమాలు తీయడం కన్నా ఇక్కడ మార్కెటింగ్ ఈజీ సార్? మార్కెటింగ్ ఈజీ సార్. అంటే నేను తెలుసుకున్న ఏంటంటే సార్, ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తే బాధ్యత పెరుగుతుంది. అందరు ప్రొడ్యూసర్లు ఏంటంటే ఫస్ట్ 10 కోట్లు మేము పెడతామంటారు, తర్వాత ఏంటి ఎంత బడ్జెట్ అయిపోయింది అని ప్రెజరైజ్ చేస్తుంటారు. కొంతమంది ఒక్కొక్క రకమైన ప్రెజరైజ్ ఉంటుంది. సో మనం వెళ్ళి వేరే వాళ్ళ కాలు పట్టుకొని ఇంత కష్టపడిన తర్వాత పేరు వస్తుందా అనుకుంటే మనం పేరు కోసం ట్రై చేస్తాం సార్. ఎవరైనా పేరు వస్తుందా అన్నప్పుడు అక్కడ అతనికి ప్రమోషన్ లేకో లేదు ఇంకేదో కారణంతో అతను ఫెయిల్యూర్ వలన కూడా బ్లేమ్ మన మీద పడుతుంది అండి. సో ఇవన్నీ తీసేవాళ్ళు లేకపోతే మీకు కష్టమే కదా. అసలు ఎందుకు సార్ మనం ఏ హెడేక్ లేకుండా అసలు వెళ్ళి మనం బ్లేమ్ వేసుకొని మనం రిస్క్ తీసుకొని ఈ ఎఫర్ట్ పడడం కన్నా మార్కెటింగ్ చేసుకుందాం మంచిగా, 10 చోట్ల రిలీజ్ అవుతుంది, మన వరకు మనకు ఉంటుంది, మన పర్సంటేజ్ మనకు ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏంటి, అతను ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు కంటెంట్ బాగుంటే మనం జడ్జ్మెంట్ చేసుకొని మంచిగా ఎత్తుకుంటాం, లేదనుకోండి మీ కంటెంట్ ఇలా ఉంది అని చెప్తాం. ఒకసారి జరిగిన తప్పు అతను రెండోసారి రిపీట్ చేసుకోడు. జెన్యున్గా వెళ్ళాలనుకున్నప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓవర్సీస్లో కూడా సినిమా రావాలనుకున్నప్పుడు వాళ్ళతో కనెక్ట్. అట్లేం లేదు సార్, ఇక్కడ వరల్డ్ వైడ్ సార్, ఇప్పుడు అన్ని ఎవ్రీ ప్లాట్ఫామ్ వరల్డ్ వైడ్ అండి, ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు సార్. 196 కంట్రీస్లో యాక్సెస్ ఉందండి, ఎవ్రీ ప్లాట్ఫామ్కి యాక్సెస్ ఉంది, ఎక్కడైనా చేయొచ్చు అండి. కాకపోతే మీకు అమెజాన్, హాట్స్టార్, G5 వచ్చేసరికి ఏంటంటేనండి ఓవర్సీస్కి రెంటల్ మార్కెట్ పెట్టారు, టీవీ ఓడి పెట్టేశారు, ఇండియాది సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారండి, లిమిటెడ్గా పెట్టారు. ఇప్పుడు మేము ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కానీ ఇప్పుడు మాది కానీ ఏదైనా డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, మీకు 196 కంట్రీస్లో ఎనీ కంట్రీ ఓపెన్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకుంటే సినిమా చూడొచ్చు.
మారుతున్న టెక్నాలజీ అనుకోండి అడాప్ట్ అవుతూ ఉండాలి కదా మరి. అవునండి, ఇప్పుడు మేము అలాగే చేసాం సార్. ఇప్పుడు యాపిల్కి వచ్చేసరికి యాపిల్ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ రెంటల్స్ ఇవ్వట్లేదండి. సో మేమేం చేస్తున్నామంటే యాపిల్ యూజర్స్ కన్వీనియంట్గా వాళ్ళ యాపిల్ టీవీస్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా ఉన్నా వాళ్ళకి మేము ఎలా ఇస్తున్నాం అంటే సబ్స్క్రిప్షన్కే ఇస్తున్నాం, అప్గ్రేడెడ్ టెక్నాలజీలోనే ఇస్తున్నాం. వన్ టైం పర్చేస్లో మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఫైవ్ టీవీ స్టిక్లో అలాగే ఇస్తున్నాం మనం. అండ్ ఆండ్రాయిడ్ టీవీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొబైల్లో అతను ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గానీ ఆండ్రాయిడ్ టీవీ ఉన్నప్పుడు మొబైల్లో పర్చేస్ చేసుకుని టీవీలో వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటిలో పది కూర్చొని చూడొచ్చు కదండి. 100 రూపాయలు రెంటల్ ఫస్ట్ 3 మంత్స్ రన్ చేసి సబ్స్క్రిప్షన్కి వెళ్తే బెస్ట్ అండి. ఓకే, సో ఇక్కడ మనకు పైరసీ ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 15 డేస్ అన్న రెంటల్ ట్రై చేసుకుంటే ప్రొడ్యూసర్ ఎఫర్ట్ చేసుకోగలిగితే చాలా బెస్ట్ సార్. క్వార్టర్ రెవెన్యూ ఎత్తచ్చండి రెంటల్లో. 100కి 100 రాదండి, క్వార్టర్ రెవెన్యూ వస్తుంది. 75% లాంగ్ రన్ లో రికవరీ చేసుకోవడమే. సో ఎఫర్ట్ పెట్టాలి సార్, ఎఫర్ట్ లేకుండా ఏముండదండి. కొత్త వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎప్రూవ్ అవ్వాలంటే ఎలా ఎప్రూవ్ అవ్వచ్చా? అవ్వచ్చండి. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే సార్, ఇప్పుడు కొత్త పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంట్రెస్టెడ్ ఉంది, కంటెంట్ బాగుంది, సో మీరేమన్నా అప్రూవల్ ఇచ్చి సపోర్ట్ చేస్తారంటే వీ కెన్ ప్రొసీడ్ అండి. కంటెంట్ బాగుంటే మనం కూడా కో బ్యానర్ లాగా వేసుకుని వెళ్తాం సార్ ప్రమోషన్ సైడ్. అండ్ అదర్ ప్లాట్ఫామ్స్కి ఏదైనా సూటబుల్ ఉన్నా కూడా థియేట్రికల్ రిలీజ్కి మనం సపోర్ట్ చేస్తాం సార్. సో మేము నా ఆఫర్ ఏం చేస్తున్నానంటేనండి, మేజర్ ప్రియారిటీ ఏ కొత్త ప్రొడ్యూసర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా సినిమా చేశారు అంటే కానీ బీసీనీటీకి వస్తే 100% థియేటర్ రిలీజ్ సపోర్ట్ ఉంటుంది, మీన్వైల్ ఓటీటీ రిలీజ్ సపోర్ట్ ఉంటుంది అండి. సో ధైర్యంగా రావచ్చు. మినిమం 50 స్క్రీన్స్ నుంచి 100 స్క్రీన్స్ వరకు వేయించగలిగే కెపాసిటీ మనకు ఉంది. అండ్ ఓటీటీస్కి వస్తే కనుక మనకు కంటెంట్ బాగుంటే అమెజాన్ ప్రైమ్కి పెట్టగలిగే క్యాపబిలిటీ మనకు ఉందండి. సో ఏం చేస్తే దానికి పెట్టచ్చు అనేది అమెజాన్ క్రైటీరియాలోనే గైడ్ చేసి మనం రిలీజ్ చేయించగలుగుతాం సార్. అదొకటి. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైనా సార్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సినిమా తీసుంటే గానీ ఇంకా థియేటర్ రిలీజ్ కాకుంటే మనకు అప్రోచ్ చేస్తే గానీ క్యాస్టింగ్ ఉందంటే గానీ 100% అమెజాన్కి మనం రిలీజ్ సపోర్ట్ అయితే ఇస్తాం సార్. ఓకే, మన సైడ్ నుంచి మనకు మెయిన్ మనము చెప్పదలుచుకుంటూ కూడా అదేనండి, ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీసేసి ఇంట్లో పెట్టుకోకుండా అలా ఓటీటీలో పుష్ చేసుకుంటే ఎంతో కొంత రెవెన్యూ అయితే వస్తుందండి. సో సాధారణంగా అండి ఇక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఫీల్డ్ తెలియదు. ఇక్కడ ఏంటంటే సార్, మీడియేటర్స్ వలన పరిస్థితి వచ్చింది బేసిక్గా. అదే మీడియేటర్స్ వలన ఆ పరిస్థితి వచ్చింది. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాలి కదండి, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందా లేదా, వీళ్ళు ఎలా అప్లోడ్ చేస్తారు, అవతల కంపెనీకి వీళ్ళకి ఉన్న వేరియేషన్ ఏంటి. ఇప్పుడు లేదో డైరెక్ట్ వెండర్ దగ్గరికి వెళ్ళాము, మనం మీడియేటర్ని అప్రోచ్ చేసామంటే అతను ఎలా రిలీజ్ చేస్తున్నాడు, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ ఏమైనా పేమెంట్స్ ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి కదండి. చెక్ చేసుకొని అతను డిసైడ్ అయ్యి జెన్యున్ అనిపిస్తే మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు నేనైనా నా దగ్గర జెన్యునిటీ ఉంటేనే మూవ్ అవ్వాలండి, లేదు అన్నప్పుడు మీకు మాకు సెట్ అవుదండి అని చెప్పి వెళ్ళిపోతున్నా మనకి బాధ ఏం లేదు సార్. మనం ఆబ్వియస్గా అలానే ఉన్నాం అందరితో. సో మీకు నచ్చితేనే ట్రావెల్ అవ్వండి అని అంటున్నాం. ఒక ఆపర్చునిటీ ఎవరైనా ఒకరు ట్రై చేసిన వాళ్ళు రిపీటెడ్గానే రిలీజ్ చేస్తున్నారు సార్ మన దగ్గర. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి అయితే రాలేదు మనకు. సో ఈ 270 ఫిలిమ్స్లో నేను అబ్జర్వ్ చేసింది కూడా ప్రొడ్యూసర్స్ నుంచి ఇదే సార్. అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ రికమెండేషన్ చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే అంత బాగానే ఉంటుంది, చివరి డబ్బులు ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. అవును సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇష్యూ యాక్చువల్గా ఇష్యూ ఒకటి నడుస్తుంది సార్. హంగామాలు ఏంటంటే మనకు అవుటర్ పబ్లిసిటీ ఏదైతే చేస్తామో దాని తాలూకు పేమెంట్స్ అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండట్లేదండి. సో ఇది సీరియస్ ఇష్యూనే నడుస్తుంది ఇప్పుడు పెద్దగా మనకు. గూగుల్ యాడ్స్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ ప్రమోషన్ చేసినప్పుడు వీళ్ళు ఎలా అక్విజిషన్ చేస్తున్నారు అని అంటే పీపుల్ మీద అలిగేషన్ వేస్తున్నారు అంటే మాకు సబ్స్క్రైబ్ చేస్తే కదా మనం పేమెంట్ ఇవ్వాలి, వితౌట్ సబ్స్క్రిప్షన్ మాకు ఇన్ని క్లిక్స్ పడ్డంటే ఎలా ఇస్తాం అనేది హంగామా వాళ్ళ సైడ్ వాదన అండి. ఎందుకంటే ఎవ్రీ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు 5 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రీ పెడతారండి. ఇప్పుడు ఆబ్వియస్గా అలా ఇవ్వాలి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఓటీటీ ప్లే ఇలాంటి వాటిలో 3 మినిట్స్ మినిమం ఫ్రీ ఇచ్చి మళ్ళీ సబ్స్క్రిప్షన్ పోర్టల్ పెట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ 3 మినిట్స్ ఏదైతే ఉందో గూగుల్ యాడ్స్ వేసినా ఏదన్నా వేసినా ఆ ప్రమోషన్ జరిగిపోద్దండి. ఈ 3 మినిట్స్కి క్లిక్ కౌంట్ వచ్చేస్తుంది. గూగుల్ యాడ్ ఏంటి, ఓ పర్సన్ తీసుకెళ్ళి ఆ సోర్స్ మీద వదిలేస్తే ఆ పర్సన్ క్లిక్ చేసి ఒక 1 మినిట్ వాచ్ చేస్తే వ్యూలాగా పడిపోతుంది అనమాట. వీళ్ళేమో సబ్స్క్రైబ్ చేయట్లేదు, మేము ఆ 3 మినిట్స్కి ఏం పేమెంట్ ఇవ్వాలి మా వల్ల కాదు అని వాళ్ళు అంటున్నారు. ప్రొడ్యూసర్ల సైడ్ ఏంటంటే మేము 10 లాక్స్ పెట్టేసాం, 20 లాక్స్ పెట్టేసాం, డబ్బులు రావట్లేదు, మేము ఎలా ఇవ్వాలి, ఇప్పుడు మేము పబ్లిసిటీ చేసుకున్నాం కదా అని వీళ్ళు అంటున్నారండి. బట్ బెటర్ నా సజెషన్ ఏంటంటేనండి, గూగుల్ యాడ్స్ కన్నా మీరు వెబ్సైట్లు చేసుకొని
బూస్టప్ చేసుకుంటా కదా సోషల్ మీడియాలో, 100% రిజల్ట్ ఉంటుంది కదండి. ఈ థాట్ చేయట్లేదు మేము కూడా. అలా ఓటర్ ప్రాబ్లమ్ ప్రాజెక్ట్ లో ఫేస్ చేసాం. పాత గ్రోత్ అంటారండి, రంగస్థలం వెళ్ళిపోయింది, థియేటర్లు వచ్చినాయి, థియేటర్ కలకలండి ఒక దశలోకి వచ్చేసరికి. ఇప్పుడు ఓటీటీ వచ్చాక థియేటర్ వెలవేల పోతున్నాయి. అది ఏం లేదు సార్, థియేటర్లో మనకి ఇలా జనాలు లేకపోవడానికి ఓటీటీ అయితే కారణం కదా. కారణం కాదు, ఆబ్వియస్గా కారణం. కొత్త వైపు వెళ్ళిపోతుంటారు కదా. అది మనకు లాక్డౌన్ సిచ్యువేషన్ వలన జనాలు దీనికి ఫోన్లలో చూసుకోవడానికి అలవాటు పడ్డారండి. బిఫోర్ దట్ ఎవరు అలా లేదు. కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఫోన్లో చూస్తున్నారా లేకపోతే మొబైల్సే సార్? మొబైల్సే. 100 పీపుల్లో మనకి ఏంటంటే సార్, స్క్రీన్ మీదకి వెళ్ళి చూడాలనే వాళ్ళు 20 పీపుల్ ఉంటే, మొబైల్లో చూద్దామనే వాళ్ళు 40 to 50 పీపుల్ ఉన్నారు సార్. 25 to 35 పీపుల్ వరకు ఏంటంటే మనం టీవీలో చూసుకుంటాం, డాష్ బోర్డులో తెలుస్తుంది సార్. వ్యూయింగ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది సార్ డాష్ బోర్డులో. ఏంటంటే ఏ డివైస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని మనకు క్యాటలాగ్ ఉంటుంది, ఏ కంట్రీలో ఎక్కువ యూజ్ చేస్తున్నారో ఇట్లా మొత్తం. అవును సార్, తెలుస్తుందండి. సో జియోగ్రాఫికల్ లొకేషన్ తెలుస్తుంది, ఆ లొకేషన్లో ఏ డివైస్ ఎక్కువ ప్లే అవుతుందో తెలుస్తుంది, వ్యూయింగ్ రేట్ కూడా ఎంత చూస్తున్నారో కూడా తెలుస్తుందండి మనకు. 100% మనకు అది క్లారిటీగా తెలుసుకోవచ్చు. మా దీంతో అయితే ఇప్పటి వరకు మొబైల్స్ ఎక్కువ అండి. 25,000 పీపుల్ మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఒక 20,000 పీపుల్ ఏంటంటే టీవీస్ యూజ్ చేస్తున్నారు. పెద్ద సినిమాని ఇంత మొబైల్లో ఎలా ఎంజాయ్ చేస్తారు? కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అలవాటైంది సార్ అందరికి. ఇప్పుడు బయట తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు బాత్రూంలో అయినా కంఫర్ట్గా చూసుకుందామనే పరిస్థితి కలిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్కి అలవాటు పడ్డారండి. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అవుతున్నారండి, టీవీస్కి టీవీస్ చూద్దాం, 100 ఇంచ్లో చూసుకుందాం, 120 ఇంచ్లో చూసుకుందాం అని చెప్పి స్మార్ట్ స్క్రీన్కి వెళ్తున్నారండి. ప్లస్ మల్టీప్లెక్స్ రేట్ల వలన అదే భయపడుతున్నారు. ఇక్కడ థియేటర్లో డ్రాప్ అవుతుంది అంటే ఆబ్వియస్గా అది మనకు ప్రైస్ వాల్యూస్ వల్లనేనండి. టికెట్ వాల్యూస్ ఒక్కో సినిమాకి 200 చేస్తున్నారు, 300 చేస్తున్నారు, ఒక్కోసారి 100 అంటున్నారు. తక్కువకి చూపిస్తేనే గిట్టుబాటు అవ్వదు కదా. గిట్టుబాటు అనేది కాదు సార్, ఇక్కడ ఏంటంటేనండి ఇప్పుడు జిఎస్టీస్ అండి మెయిన్. ముందుకి ఇప్పటికి డెఫిసిట్ ఉంది కదా అని చెప్పి 18% 20% జిఎస్టీలు వేస్తున్నారండి. ప్రీవియస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి వచ్చి మనకు 9% ఉండేది సార్, దాని నుంచి 12 చేశారు, 12 నుంచి 18%కి వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ వాల్యూస్ పెరిగినప్పుడు ఒక్కొక్క చోట ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, ఖర్చులు తట్టుకోలేక మేము రేట్లు పెంచాల్సి వస్తుంది. సో ఈ థియేటర్ ఓనర్స్ ఎప్పుడైతే రేట్లు పెంచుతున్నారో జనం ఏం చేస్తున్నారు, అరే మనం ఇంత కంఫర్ట్ పెట్టినా మల్టీప్లెక్స్కి వెళ్తాము, మల్టీప్లెక్స్లో ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది, ఒక అరగంట ఓపిక పడితే మధ్యాహ్నం మనకు పరిస్థితి వస్తుంది కదా, ఇంట్లో చూసేసుకుందాంలే అనే పరిస్థితితో అవుతున్నారండి. రెండో ఫెయిల్యూర్ ఏంటంటే తెలియని సినిమాలు ఎక్కడి నుంచి పరిస్థితి జరుగుతుందో తెలిసిపోదు కదండి. ఐపీ అడ్రస్ బట్టి అయినా పట్టించుకోవచ్చు. ఐపీ అడ్రస్లు అనేది ఓల్డ్ పద్ధతి సార్. ఐపీ అడ్రస్ను పట్టుకొని పట్టుకోవడం అనేది అక్కడ ఏం ఉండదు సార్, విపిఎన్లు యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మా యాప్లో లాస్ట్ మంత్ రిలీజ్ అయిన సినిమాల్లో 8 సినిమాలు పైరస్ అయింది సార్. మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినా కూడా ద క్లియర్లీ టెల్లింగ్ యుఎస్లో మీ సినిమా డౌన్లోడ్ చేశారు అని. బట్ మా టెక్నికల్ టీం చెప్పారు హైదరాబాద్లోనే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశారు అని. విపిఎన్ వాడారు వాళ్ళు, ఇక్కడ నుంచే యుఎస్లో ఉన్నట్టు యూకేలో ఉన్నట్టు చూపించారు. అప్లోడ్ అయింది మనకు ఏ వెబ్సైట్స్ అయితే ఇప్పుడు ఐబొమ్మ ఇలాంటివి ఉన్నాయో అలాంటి వాటిల్లో అప్లోడ్ చేసిన సోర్సు హైదరాబాద్ నుంచే ఉందండి. ఈ సైబర్ దొంగలు పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇవి కష్టం సార్, లొకేషన్ ట్రాక్ చేయగలుగుతాం కానీ పర్సన్ పట్టుకోవడం కష్టం. అదే, సో దీన్ని ఫిల్టరేషన్ కష్టం అండి, అందువల్లనే ఆగిపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంక మనకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఇంట్లోనే హోమ్ థియేటర్స్ కట్టేసుకుంటున్నారు, పైగా క్యూబ్ యుఎఫ్ఓలో కూడా ఏంటంటే ఇండిపెండెంట్ కనెక్షన్స్ కూడా ఇస్తున్నారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఇండిపెండెంట్ కనెక్షన్స్ వస్తుంది, అది వచ్చిందంటే కన్నా థియేటర్కి వెళ్లకుండా ఒక 1,000 రూపీస్ కట్టేసి 24 అవర్స్ ఇంట్లోనే చూసుకుందాం, అందరూ ఇంట్లోనే చూడొచ్చు అని చెప్పి ఫ్రెండ్స్ తోటి చూసుకోవచ్చు కదా అని మారిపోయే పరిస్థితి కూడా వస్తుంది అండి. నెక్స్ట్ అప్గ్రేడ్ అంటే డాల్బీ పెద్ద రేంజ్ అప్గ్రేడ్ అంటే ఇంటిలో పాతి డాల్బీలో చూసుకోవచ్చు ఇంట్లో సినిమా అని చెప్పి ఫ్యూచరిస్టిక్ ఇది చేంజ్ అవుతుంది అండి. కమింగ్ 2-3 ఇయర్స్ లో ఇది స్టాండర్డ్ ఇది వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుందో మీరు నాటకాల నుంచి థియేటర్కి వచ్చారు, థియేటర్ నుంచి మళ్ళీ టీవీలకు వచ్చారు, ఓటీటీకి మారారు, ఓటీటీ నుంచి ఇప్పుడు హోమ్ థియేటర్స్ లో చూసుకుందామనే పరిస్థితికి వెళ్ళిపోతుంది అండి. ఎట్లాగే మన చిన్నప్పుడు మన ప్రతి ఇంటికి ఒక హాల్ ఉండేది, ఇప్పుడు హాల్ కాస్త థియేటర్కే మారిపోయింది. అది ఇప్పుడు మా పిల్లలైనా కూడా ఏం వెళ్తా, మా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు సార్, ఆడు నిక్కచ్చే చెప్తాడు ఏమి వెళ్తా ఉన్నాడు ఇంట్లోనే చూసుకుందాం,
చక్కగా వెళ్ళి పెట్టేసే నువ్వు, లేదా నువ్వు ఆ సూర్య అంకుల్ ఫోన్ చేయి, ఎఫ్ అది లింక్ ఇచ్చేయమని మనకు, మన ఇంట్లో జొమాటో ఉంటుంది అన్ని టైం వచ్చేసి మేమైనా అలాగే అయిపోతుందండి. ఇప్పుడు థియేటర్లో ఏంటంటే మనం ముందుగా ఒక గంట ముందు సినిమా చూసేయచ్చండి, లైసెన్స్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకొని చూసేయచ్చండి. సో ఇక్కడ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయిపోయింది, పాట బోర్ కొడుతుంది జరిపించుకుంటాం. అవును సార్. సో చేంజ్ ఆఫ్ అయితే నెక్స్ట్ మంచి అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి సార్, టెక్నాలజీ చాలా మారింది, మనం కూడా అప్గ్రేడ్ అవుతా వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు నాట్ ఈవెన్ చాలా థియేటర్స్లో సౌండ్ సరిగా లేదండి, ఆడియో కంపాటిబిలిటీ లేకుండా, విజువల్ కంపాటిబిలిటీ లేకుండా, విజువల్ కూడా ప్రాబ్లం అవుతుంది కొన్ని థియేటర్లు చూస్తే. అవును సార్, చాలా డల్గా ఉంటుంది. డల్గా ఉంటాయండి, అది ప్రొజెక్టర్ ఇష్యూస్ అండి, అవి ప్రొజెక్టర్ ఇష్యూస్ వలన డల్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఇష్యూస్ అండి, అంటే చాలామంది 40,000 50,000 పెట్టి బల్బులు ఎక్కడ మారుస్తా అని చెప్పి ఆపేయడం వల్ల అలా జరుగుతుంది. సో అలాంటి చోట్ల డ్రాప్ అవుట్ అవుతున్నారంటే అది కొంచెం జడ్జిమెంట్ అండి. సిటీస్లో కూడా డ్రాప్ అవుట్ అవుతున్నాను సార్. రీసెంట్లీ మేము డబ్ల్యూ స్మార్ట్ చూసాం మేము, ఇక్కడ మన హైదరాబాద్లోనే 4th day నుంచి జనాలు లేరండి, వీకెండ్ వరకు ఉన్నారు, 4th day నుంచి లేరండి. మిస్టర్ బచ్చన్కి అదే పరిస్థితి. సో రవితేజకి మన మామూలుగా రూరల్ ఏరియాలో 2 lakhs ఓపెనింగ్ ఉండేదండి, అలాంటిది 30,000 20,000 పడిపోయింది సార్. సో జడ్జిమెంట్ సినిమాల్లో కథల విషయంలో వీలు సరిగా తీసుకోవట్లేదు, అదొక పెద్ద మైనస్. అండ్ ఇప్పుడున్న అప్గ్రేడెడ్ టెక్నాలజీలో ఒక సినిమా ఏదైనా ఒక సాంగ్ ట్రైలరో చూడంగానే ఈ సినిమా నుంచి కాపీ కొట్టేశారు. ఈవెన్ మీరు నిన్న దేవరా ట్రైలర్లో కూడా క్లైమాక్స్ షాట్ ఒకటి పెట్టారు, అతను ఫిష్ తిమ్మంగళం ఎలా లేసేది పెట్టారు, ఛత్రపతి నుంచి తీసి పెట్టేశారు కదా మీరు ఇక్కడనే. బాలీవుడ్ నిన్న ఎవరో మీడియా అతను అడిగాడు, క్వశ్చన్ రైజ్ చేసి అడిగాడు ఎన్టీఆర్ని కూడా. సో ఏ పర్సన్ ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడాడు, ఎంత ఎన్ని ఫ్రేమ్స్ వాడాడు అని కూడా ఇప్పుడు తెలుస్తున్నాయండి. సో మ్యూజిక్లో కూడా అలాగే ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టారని తెలిసిపోతుంది అండి. సో ఇక ఏం జరుగుతుందనే ఇమాజిన్ చేయలేము సార్. ఏ ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్లో తీసుకుంటే ఏ టెక్నాలజీ అండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వివేక్ గారిని రీక్రియేట్ చేశారు దీనికి. సో ఇంకా ఫ్యూచర్ మొత్తం ఇలాగే నడుస్తుంది అండి. అండ్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మేము హీరోలు కూడా ఇక వీళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు ఇక స్టార్స్ అలాగే తీసేయచ్చు. మేము మహానాటిలో కూడా ఎన్టీఆర్ గారిని రీక్రియేట్ చేశారు కదండి. సో టెక్నాలజీ సైడ్ అయితే సినిమాలకు కూడా మంచి టెక్నాలజీ ఉంది సార్. అండ్ ప్లాట్ఫామ్స్లో మేము కూడా ఫ్యూచర్లో అసలు నటులతో సంబంధం లేకుండా తయారు చేస్తారేమో, జరుగుతుంది సార్. ఏముంది సినిమా అంతా ఏ టెక్నాలజీతో తీసి మీకు ఇప్పుడు ఇందులో చూసుకుంటే కన్నా కృష్ణుడి మీద హనుమాన్ మీద అంతా ఇప్పుడు అలాగే నడుస్తున్నాయి కదా, ఫుల్ లెంత్ అలాగే నడుస్తుంది. అండ్ మీకు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక ఆయన అనౌన్స్ చేశారు, కంప్లీట్ ఏఐ టెక్నాలజీతోటే లైవ్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి మేము సినిమాలు చేస్తున్నామని. హిందీ కంటెంట్ ఒకటి హనుమాన్ మీద స్టార్ట్ అవుతుంది సార్ మనకు, ఇది కంప్లీట్లీ ఓటీటీ బేస్డ్ చేసుకొని హాట్స్టార్కి ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, రీసెంట్లీ మనకు అనౌన్స్మెంట్ చేశారు. అండ్ మీకు తెలుగులో కూడా మనకు ప్లానింగ్లు అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ పిక్చర్స్లో కూడా అలాంటివే లైవ్ టెక్నాలజీ వాడుతానని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, మీరు అది చెక్ చేసుకోవచ్చు. అండ్ మేము కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 3తో పాటు ఇప్పుడు ఎన్వీఓడి యాడ్ చేస్తున్నాం మా ప్లాట్ఫామ్కి. కమింగ్ 6 months ఎన్వీఓడి ఇంటర్ఫేర్ చేస్తున్నాము. ఇందులో ఎనీ కంట్రీ వాళ్ళకి ఏదైతే కరెన్సీ ఉంటుందో ఏ కరెన్సీ నుంచి అయినా అతను పేమెంట్ చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రీగా కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అన్ని రకాలుగాను సపోర్ట్ ఇస్తున్నాం మనము. అండ్ ఫ్రీ వీడియో ఆన్ డిమాండ్ కూడా మనం ఫుల్ ఎంబెడ్ చేస్తున్నాం సార్. అంటే లైక్ మీరు ఇంకొక 5 years తర్వాత వచ్చే టెక్నాలజీ, మీరు 10-15 ఉన్నారంటున్నారు ఇక్కడ సపోజ్ ఇట్లా ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో చూసుకుంటే ఎక్కువ పెరిగిపోయేట్టు ఉన్నారు, ఇది ఈజీ అయిపోయి పెరగచ్చు అండి. బట్ లిమిటేషన్ చూస్తారు కదా సార్, క్వాలిటీ లిమిటేషన్ చూస్తారు, ఎవరు క్వాలిటీకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం 1 crore సినిమా ఒకలాగా ఉంటుంది, 5 crore సినిమా ఒకలాగా ఉంటుంది, 50 lakh సినిమా ఒకలాగా ఉంటుందండి. 50 lakh సినిమాని అసలు ఎవరు మనకు టు బి ఫ్యాక్ట్ చూడని కూడా చూడరు. 1 crore ఉన్నదాన్నే ఇదేం సినిమారో బాబు అని వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పరిస్థితి నుంచి మనకు తీసుకొచ్చే సినిమాలు ఎలాంటివి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక 100 వెళ్ళిపోయి అమెజాన్కి నేను వెండర్ని అన్నా, 100 ఆడు ఫిల్టర్ చేసేది ఒక 5 or 6 ఉంటుంది.
మిగతా వాళ్ళందరినీ సింగిల్ కట్తోనే ఇతను తీసుకొచ్చి డబ్బా సినిమాలు వేస్తున్నాడు అని చెప్తూ వేస్తున్నారండి. సో తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు యుఎస్ యూకే ఎవ్రీ పర్సన్కి ఇచ్చేస్తున్నారండి. చాలా మంది దగ్గర యుఎస్ యూకే అనేది అమెజాన్ డాష్ బోర్డ్ అనేది ఈజీ సార్. అది అంటే చిన్నపిల్లడు కూడా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదండి. బట్ ఇండియాది టఫెస్ట్ అండి. ఇండియాలో రావాలంటే కన్నా 70 థియేటర్ రిలీజ్ అవ్వాలి, సెన్సార్ అయిన డేట్ నుంచి సినిమా రిలీజ్ డేట్ ఒక 2 మంత్స్ లోపు ఉండాలి, థియేటర్ రిలీజ్ నుంచి అమెజాన్ అప్రోచ్ డేట్ ఒక 10 డేస్ మధ్యన ఉండాలి. 10 డేస్ క్రాస్ అయితే దానికి లిమిటేషన్ ఉండదు. ఇక్కడ కూడా మార్చుతారేమో, తర్వాత మార్చరండి. ఇక్కడ ఇంకా పెంచుతారు కావాలంటే. ఓకే, ఎందుకంటే స్క్రాప్ని తట్టుకోవడానికి ఇంకా కండిషన్లు పెంచుతాడు. స్టేబుల్గా ఉన్న ప్లాట్ఫామ్స్లో మనకి ఇప్పుడు అదే కదండి, పెద్ద లెవెల్లో ఉన్నది. సో నిలబడ్డం అయితే కష్టం సార్, ఎవరు అయితే అంత ఈజీగా నిల్చోలేరు. మాకు మేము పడిన డుంకి ముంకిలకి జ్ఞానోదయం బాగా అయ్యి కూర్చున్నాం అనమాట. థ్యాంక్ యూ అండి, చాలా సమాచారం చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.